అలియా, నువ్వు లేవకు, పడుకునే ఉండు. నువ్వు నన్ను ముట్టుకోవద్దు. అయినా నేను నిన్ను ఇక్కడికి ఎలా వచ్చాను? నేనైతే నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావా? ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ముందు నా ప్రవీణ్ నాకు దూరం చేసావు, ఇప్పుడు ఇప్పుడు నన్ను కాపాడడం వల్ల లాభం ఏముంది చెప్పు. అయినా నేను నీకు శత్రువుని కదా, మరి నువ్వు నన్ను ఎందుకు కాపాడినట్టు నాటకాలాడుతున్నావా? ఎందుకు నన్ను కాపాడినట్టు చెప్పు. అలియా ప్లీజ్, అలా ఆలోచించొద్దు, స్ట్రెస్ పెరుగుతుంది. అలియా, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను, మేమందరం ఆలోచిస్తున్నాం, అందుకే ఇక్కడ నీ దగ్గర ఉన్నాం. ఓ ప్లీజ్, దయచేసి నీ సింపతి నీ దగ్గరే దాచిపెట్టుకో. నాకు నీ సింపతి ఏమాత్రం అవసరం లేదు, అర్థమైందా? అలియా, నాకు తెలుసు నీకు నా మీద నమ్మకం లేదు అని, కానీ నీకు ఇదైతే తెలుసు కదా, ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం, నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారని. నా మీద నీకు కోపం ఉందని తెలుసు. నువ్వు నన్ను నీ మనిషి అనుకోవడం లేదు, అది నా ఆలోచనల మీద, బంధం మీద ఎలాంటి తేడా చూపించదు. కానీ నువ్వు నా ఆడపడచ్చు అనేది మారదు కదా, అందుకే నేను నీ గురించి ఆలోచిస్తున్నాను అలియా. కానీ నువ్వు దయచేసి నీ బాగుడు కట్టిపెట్టు. నువ్వు నీ నాటకాల్ని అన్నయ్య దగ్గర చూపించుకో. తన మీద ఎప్పుడు నీ మాయలు ప్రయోగిస్తూనే ఉంటావు కదా, అర్థమైందా? నా దగ్గర ఎలాంటివి పనిచేయవు. నేను మీ అన్నయ్యతో తప్పకుండా మాట్లాడతాను, అలాగే ఆయన్ని ప్రశ్నిస్తాను. ఆయన నిన్ను ఇంతగా చదివించారు, కానీ ఈ మాత్రం ఎందుకు నేర్పించలేదని. ఏ మనిషి అయినా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు అంటే అతను బలహీనుడు అయి ఉండాలి, లేదా సెల్ఫిష్ అయి. వాట్ రబ్బిష్. నేను సెల్ఫిష్ని కాను, అలాగే నేను బలహీనురల్ల అంతకన్నా కాను. నువ్వు సెల్ఫిష్ కాకపోతే ఈ వెదవ పని ఎందుకు చేస్తావు? ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసావు కదా నువ్వు. నువ్వు నాకు ఇది చెప్పు, నువ్వు నీ గురించి తప్ప ఇంకెవరి గురించైనా ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచిస్తావు, నిన్ను మాత్రమే ప్రేమించుకుంటావు. ఇది అబద్ధం. అబద్ధమా? ఒకవేళ ఇది అబద్ధం అంటే నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు ఒక్కసారైనా నీ కుటుంబం గురించి ఆలోచించేదానివి. ఒకవేళ ఇది అబద్ధం అయి ఉంటే అలియా, నువ్వు ఒక్కసారైనా ఆలోచించేదానివి. నీ గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో, ఎవరైతే కేర్ తీసుకుంటున్నారో, వాళ్ళు నువ్వు చేసిన పనికి ఎంతో బాధపడతారు అని. ఒకవేళ ఇది అబద్ధం అయి ఉంటే నువ్వు ఒక్కసారైనా అమ్మమ్మ గురించి ఆలోచించేదానివి. అమ్మమ్మ అయితే ఇప్పుడు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు, ఆవిడకి ఇదంతా తెలిస్తే ఆవిడ పరిస్థితి ఏంటి? మీ అన్నయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారని నీకు తెలుసు. ఆయన నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని కూడా నీకు తెలుసు. కానీ ఆయన గురించి కూడా ఆలోచించలేదా? ఏ ప్రేమ అయితే నీకు సొంతం కాదో, ఆ ప్రేమలో నువ్వు వింత గుడ్డిదాని అయిపోయావా? కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు, వాళ్ళ ప్రేమ నీకు కొంచెం కూడా కనిపించలేదా అలియా? మరి దీన్ని సెల్ఫిష్ అనకపోతే ఇంకేమంటారో నువ్వే చెప్పు. ప్రవీణ్ పెళ్లి చేసుకోవాలనేది కేవలం నీ మొండితనం. నువ్వు నీ మొండితనానికి శిక్ష నీ కుటుంబానికి ఎందుకు ఇస్తున్నావో అర్థం కావట్లేదు. ఆ ఒకవేళ నువ్వు ఇలా అనుకుంటే గనక, నిన్ను ప్రేమించడం, నీ గురించి ఆలోచించడం వీళ్ళు చేసిన తప్పంటే నువ్వు కరెక్టే చేస్తున్నావు. నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా అనుకోవడం వీళ్ళు చేసిన తప్పైతే నువ్వు చేసింది కరెక్టే అలియా, వీళ్ళకి శిక్ష పడాల్సిందే. అలియా, నాకు అసలు అన్నయ్యలు లేరు, అందుకనే ఒక అన్నయ్య ప్రేమ ఎలా ఉంటుందో నాకంటే బాగా నీకే తెలుసు. ఒక్కసారి నిన్ను నువ్వు మీ అన్నయ్య స్థానంలో ఊహించుకుని చూడు, అప్పటికైనా నీకు అర్థమవుతుందేమో ఆయన అసలు ఇదంతా ఎందుకు చేశారు అని. అలాగే నీకు అర్థమవుతుంది ఏ అన్నయ్య అయితే నిన్ను ఎత్తుకొని ఆడించారో ఆయనకి నిన్ను పరిస్థితుల్లో చూడడం చాలాపు. నాకు ఇవన్నీ వినాలని లేదు, దయచేసి నాకేం చెప్పద్దు. అలియా, అలియా ఎందుకింత పనిచేసావు నువ్వు? అలియా నీకు ఇప్పుడు ఎలా ఉంది అలియా? అలియా పర్వాలేదు. థ్యాంక్ గాడ్ అలియా, ఎంత పనిచేసావు అలియా నువ్వు. నేను దారి పొడుగున ఇదే అనుకుంటూ వచ్చాను. ఒకవేళ నువ్వు అసలు ఇలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ అన్నయ్యని వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావా? నన్ను వదిలేసి వెళ్ళిపోదావునా? ఎందుకైనా నేను నిన్ను పెంచి పెద్ద చేశాను, నువ్వు నీ జీవితంలో నీ ఎంతటి నువ్వు నిర్ణయాలు తీసుకుంటే చివరికి నీ జీవితం అంతం చేసుకునే నిర్ణయం తీసుకోవడానికా? అసలు నీకు అలాంటి ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఎలా ఉందంటే నీకు ఒక్కటి. ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడే కదా తన స్పృహలోకి వచ్చింది. ఇంకేం చేయను నేను, తనేగా నన్ను టెన్షన్ పెట్టింది, కోపం తెప్పించింది, అదంతా తన మీద కాకపోతే ఇంకెవరిని చూపను. తను తప్ప నాకు ఈ లోకంలో వేరే ఎవరున్నారు? తనకి తెలిసి కూడా తనకి ఏమన్నా అయిపోతే నేను చిన్నప్పటి నుంచి ఇవాళ్టి వరకు కేవలం నిన్నొక్కదాన్ని నేను నమ్ముతూ వచ్చాను. నీ మీద కోపగించుకున్నాను, నీ మీద అభిమానం చూపించాను, ఎందుకంటే నా బాల్యం అంతా నీతోని ముడిపడింది కనుక. మామ్ డాడ్ మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు అలియా, ఇకిప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఐ కెన్ నాట్ అఫర్ దట్ అలియా. యు మీన్ ద వరల్డ్ టు మీ, వై డోంట్ యు అండర్స్టాండ్? సారీ అన్నయ్యా, అసలు నాకేమైందో నాకే తెలీదు. ఐ హావ్ బికమ్ మ్యాడ్ అన్నయ్యా.
అవేవో ఆలోచనలు రావడంతో నన్ను నేనే అంతం చేసుకోవాలని ఏదో అనిపించి. కానీ ఒక్కసారి నేను ఆలోచించావా? నీ గనక ఏమైనా జరిగింటే నేనేమైపోతానని ఆలోచించావా? ఇప్పుడు నువ్వు నాకు ప్రామిస్ చేయాలి అలియా. నాకు ప్రామిస్ చేయి, ఈరోజు తర్వాత నువ్వు మళ్ళీ ఇలాంటి ఘోరమైన పనికి పాల్పడినని వాగ్దానం చేయి. ఐ నీడ్ ఏ ప్రామిస్ అలియా. అలియా, యు ఆర్ సచ్ ఎ స్టూపిడ్ గర్ల్. అభే, నువ్వు తప్పుగా అనుకోనంటే నేను ఆలియాతో ఒంటరిగా కాసేపు మాట్లాడదలుచుకున్నాను. ప్లీజ్ సరే. ఆలియా, నాకింతవరకు తెలిసిన అమ్మాయిలందరిలో నువ్వే అందరికంటే కాన్ఫిడెంట్ అమ్మాయివి, స్ట్రాంగ్ అమ్మాయివి. నీకు తెలుసుగా, మనం జీవితంలో ఏ పని చేసినా అది చూశాక మిగతా వారి కళ్ళలో కళ్ళు పెట్టి చూడగల ధైర్యం లేనిదే ఉండకూడదు. నాకు ఆ ధైర్యం ఉంది. ఆలియా, ధైర్యం అనేది ఉండాలంటే ఏ పని చేయడానికైనా దాని ఉద్దేశం మంచిదై ఉండాలి. అయితే నీ కన్నీళ్ళు చూస్తే తెలుస్తుంది నువ్వు చేసిన పనికి నువ్వు పశ్చాత్తాపడుతున్నావని. ఆలియా, ఆ రోజులు నీకు గుర్తున్నాయా? అప్పట్లో యాజ్ ఎ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్గా నేను నీ చేయబట్టుకుని నీకు ప్రామిస్ చేశాను. ఏం ప్రామిస్ చేశానంటే, జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఏది ఏమైనా నేను నీతోనే ఉంటానన్నాను. నేను ఎప్పుడు వదిలిపెట్టనని చెప్పాను. ఎవరున్నా లేకపోయినా నీ స్నేహితుడైన ప్రవీణ్ ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. ఇప్పుడు నీ ఆ స్నేహితుడు, నీ ఈ ప్రవీణ్ మళ్ళీ నీకు ఆ ప్రామిస్ చేయడానికి నీ ముందు సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు మళ్ళీ ఆ ప్రామిస్ చేయగలవా? నేను బుల్బుల్ని ప్రేమిస్తున్నాను, ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఈ నిజాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. ఈ నిజంతో పాటే ఇంకో నిజం కూడా ముడిపడింది, అది నువ్వు నా స్నేహితురాలువని, నాకు అందరికంటే ముఖ్యమైన స్నేహితురాలువని, నా చిన్ననాటి స్నేహితురాలువని. ఆలియా, మన ఇద్దరు జీవితాల్లో ఒకటి మాత్రం జరుగుతుంది, అది నా ప్రేమైనా సఫలం కావడం లేక నీ ప్రేమైనా. ఆలియా, నువ్వు పక్కన ఉన్నప్పుడే నేను బుల్బుల్ని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. నా బెస్ట్ ఫ్రెండ్గా నాతో ఉండాలి. బట్ యూ నో వాట్, నీ సంతోషం కోసం, మన స్నేహం కోసం నేను నా ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ఇక నువ్వే నిర్ణయించాలి, ఎల్లప్పుడూ నీతో పాటే ఉండే స్నేహితుడే నీకు కావాలా, లేక మనసు వేరొకరిపై ఉన్న భర్త నీకు కావాలో నిర్ణయించుకోవాలియా. ఇప్పుడు ఇక నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. చెప్పాలియా, నీకేం కావాలో, ఆనందమైన జీవితం కావాలా, లేక ఆనందమే లేని పెళ్లి కావాలా? ఆలియా, నా ఈ నిర్ణయం వల్ల ఏం ఉపయోగం ఉండదని నాకు తెలుసు, కానీ నీ సంతోషం కోసం, తన కోపాన్ని, తన ద్వేషాన్ని అన్నింటినీ భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బట్ ఆలియా, నువ్వు తప్ప ఇంకెవరికి సంతోషమే ఉండని జీవితం నీకు కావాలనుకుంటున్నావా? చెప్పు ఆలియా నాకు. నేను నీ స్నేహితుడిగా ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నాను, నా ప్రేమను త్యాగం చేయడానికైనా సిద్ధమే, బట్ నా ఫ్రెండ్గా నా కోసం ఏం చేయగలవు అది చెప్పు ఆలియా. చెప్పాలియా, ఈ ప్రవీణ్ కోసం. ప్లీజ్ ప్రవీణ్, ఐఎమ్ వెరీ సారీ. నువ్వు నీ ప్రేమను త్యాగం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. త్యాగం అంటూ ఎవరైనా చెయ్యాల్సి వస్తే అది నేనే చేస్తాను. నేను నా స్నేహితుడిని కోల్పోదలుచుకోలేదు ప్రవీణ్. నువ్వు నీ స్నేహితురాలి కోసం నీ ప్రేమని త్యాగం చేయడానికి సిద్ధపడినప్పుడు ఆ పని నేనెందుకు చేయకూడదు? ఒక స్నేహితుడి కోసం నేను నా ప్రేమని త్యాగం చేస్తాను ప్రవీణ్. ఇదంతా మా అన్నయ్య సంతోషం కోసం, మా కుటుంబంలో వాళ్ళ సంతోషం కోసం నేను నా ప్రేమని త్యాగం చేస్తాను. అలాగే మీరిద్దరూ ఒకరితో ఒకరు ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. ఐఎమ్ విత్ యూ. Thank you.
మీరేం బాధపడకండి, అంతా బానే ఉంది. ఏం బాగుందని ఎంతో వీక్ అయిపోయింది ఆలియా. చాలా రక్తం పోయి ఉంటుంది. తన్ను నాకు ఫోన్ కూడా చేసింది ఆలియా తన చేయి కోసుకుందని చెప్పడానికి, కానీ నేనే తన్ను మాటల్ని. ఒకవేళ ఆలియాకి ఏమైనా జరుగుంటే అప్పుడు నేను బతికుండగానే తన వల్లే నాకు మమ్మీ డాడీలు జ్ఞాపకం రారు. కానీ ఇవాళ నాకు నా బాల్య జ్ఞాపకం వచ్చింది. మా చిన్నప్పుడు హఠాత్తుగా మా మమ్మీ డాడీ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఎలాగోలాగా నేను నిలదొక్కున్నాను, కానీ ఇప్పటికీ నేను ఎవరిని పోగొట్టుకోలేను. ఇప్పుడు నాకు అంత ఆత్మస్థైర్యం లేదు. కాసేపట్లోనే మనం ఆలియాని ఇంటికి తీసుకెళ్లిపోతాం కదా హాస్పిటల్ నుంచి. తనకేమీ కాదు, మీరేం కంగారు పడకండి. అభి, ప్రజ్ఞ వదిన, మీరిద్దరు ప్లీజ్ లోపలికి రండి. ఆలియా మీ ఇద్దరికి ఏదో చెప్పాలనుకుంటుంది. అన్నయ్య, నేను అలాంటి స్టూపిడ్ పని చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చెప్పినా ఉపయోగం లేదని నాకు తెలుసు. నేనేం చెప్పినా మీరది నమ్మరు కూడా. కానీ అన్నయ్య, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు నా కోసం చాలా చాలా చేశావు. నేను ఎలాంటి తప్పు చేసినా నువ్వు ఎప్పుడూ పట్టించుకోలేదు. అలాంటి అన్నయ్యవి నువ్వు. నేను జీవితంలో ఎప్పుడు ఏది అడిగినా నువ్వు నీ సంగతి అసలు ఏం చూసుకోకుండా నా డిమాండ్లన్నీ తీరుస్తూ వచ్చావు. నేను ఇంకా అడుగుతూనే ఉన్నాను, నువ్వు నాకు ఇస్తూనే వచ్చావు అన్నయ్య. వీటన్నిటి వల్ల నేనెంత సెల్ఫిష్ అయిపోయానంటే, నా మీద మా అన్నయ్యకున్న ప్రేమను మర్చిపోయాను. అప్పుడు నా సంగతి మాత్రమే ఆలోచించుకోవడం మొదలు పెట్టాను. అన్నయ్య, ఇలా రా అన్నయ్య. అన్నయ్య చిన్నప్పటి నుంచి నా తప్పులని క్షమిస్తూ వచ్చినట్టే ఇప్పుడు కూడా దీన్ని ఒక తప్పుగా అనుకుని నన్ను క్షమించన్నయ్య. ఐఎమ్ వెరీ సారీ అన్నయ్య, ఐ డిడ్ మీన్ టు హర్ట్ యూ. You know I love you. అనే నాకు ప్రజ్ఞయే నా తప్పు తెలుసుకునేలా చేసింది. తర్వాత ప్రవీణ్ స్నేహం అనేది ఎంత ఇంపార్టెంటో నాకు తెలియజేశాడు. ఇప్పుడు ఎప్పుడు తన గురించి ఆలోచించకూడదు, మిగిలిన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి అని. మిగతా వాళ్ళ గురించి, తనను ప్రేమించే వాళ్ళ గురించి, తన కుటుంబంలో వాళ్ళ గురించి ఆలోచించాలని తెలిసింది. నేను ఎంతగా పొరపడ్డానో, నేను అందరినీ తప్పుగానే అనుకున్నాను అన్నయ్య. ఇప్పుడు నాకు అర్థమైపోయింది అన్నయ్య, ప్రేమంటే కేవలం పొందడం ఒక్కటే కాదని, అసలు ప్రేమంటే త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఒకరికొసొకరు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉండాలి, కానీ ప్రాణాలు తీసుకోకూడదు. నాకిప్పుడు అర్థమైపోయింది అన్నయ్య, ప్రవీణ్ణి నేను ప్రేమిస్తున్నాను, కానీ ప్రవీణేమో బుల్బుల్ని ప్రేమిస్తున్నాడు. అలాంటప్పుడు నేను కలిసి ఉన్నా తనతో సంతోషంగా ఉండలేనన్నయ్య. నువ్వు ఒకసారి సరిగ్గా చెప్పావు, నిజమైన ప్రేమ ఎలాంటిదంటే ఒకరి నుంచి ఒకరిని వేరు చేయనిది అని. ఇక ప్రవీణ్ బుల్బుల్ ఒకరికొకరు వేరుగా ఉన్నా ఒకరి మీద ఒకరికి ఎంతో ప్రేమ ఉంది. నా తప్పు నాకు అర్థమైపోయిందన్నయ్య, నేను మర్చిపోవడం నా తప్పే. నేను ఇష్టపడిన వాళ్ళు, నేనంటే ఇష్టపడే వాళ్ళు అంటే నువ్వు, నానమ్మ, కుటుంబంలో ఉన్న మిగతా వాళ్ళు, నేను వాళ్ళ గురించి మర్చిపోవడం నా తప్పే.
కానీ ఇంకెప్పుడు అలా జరగదన్నయ్యా. ఇంకెప్పుడు అలా జరగదు, ఎందుకంటే నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. నా నిర్ణయం ఏంటంటే, ప్రవీణ్కి బుల్బుల్కి పెళ్లి చేయాలన్న మీ నిర్ణయాన్ని నేను కూడా సమర్థిస్తున్నాను. నువ్వేమంటున్నావో నీకు తెలుసు అంటున్నావా? తెలుసన్నయ్యా, నాకు బాగా తెలుసు. అయినా నేను ఇలాంటి పని చేసినందువల్ల ఆ తర్వాత నువ్వు నన్ను నమ్మడం కొంచెం కష్టమని నాకు తెలుసు. బట్ ట్రస్ట్ మీ అన్నయ్య, నేను ఇప్పుడు అన్నదాని వెనుక నాకు ఎలాంటి దురుద్దేశం లేదు, ఎలాంటి పన్నాగము పన్నడం లేదు. ఐఎమ్ సీరియస్లీ డన్ విత్ ఆల్ దిస్. నేను వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ, నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అన్నయ్య. అన్యూ ఇటాలియా, నా చెల్లెలు దారి తప్పొచ్చేమో కానీ చెడ్డది కాదని నాకు తెలుసు. ఒక చెప్పనా, నేను నా పాటల ద్వారా అందరి మనసులు గెలుచుకుంటాను, కానీ నువ్వు నీ మాటలతోనే అందరి మనసుల్ని గెలుచుకుంటున్నావు. ఇంతవరకు నేను అందరితో ఆలియా నా చెల్లెలు అని చెప్పుకునేవాడిని, కానీ ఇక్కడి నుంచి నేనేం చెప్తానంటే, నేను ఆలియాకి అన్నయ్యని అని. కలకాలం వర్ధిల్లు నా తల్లి, ఆ దేవుడి దయవల్ల నువ్వు క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చేసావు. అన్నిటికన్నా నా ఆనందానికి కారణం ఏంటంటే, నీకిప్పుడు ఏది తప్పో ఏది ఒప్పో దాని గురించి తెలిసినందుకు సరైన నిర్ణయం తీసుకున్నావు తల్లి నువ్వు. అసలు తను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రవీణ్ బుల్బుల్ పెళ్లి విషయంలో ఆలియాకి ఎలాంటి అభ్యంతరం లేదన్న నిర్ణయం. పొద్దున్నే నాకు మతి పోయినట్టుంది, అంటే నాకు ఏవేవో ఊహించుకుంటున్నట్టుగా ఉంది. యు ఆర్ రైట్ నానమ్మా, ఆలియా నిజంగానే మారిపోయింది. ఒక్క క్షణం తను మన ఆలియా అంటే నేను నమ్మలేకపోయాను. కానీ ఆలియా మనస్ఫూర్తిగా ప్రవీణ్ని బుల్బుల్ని యాక్సెప్ట్ చేసింది. నీకది మతి పోయింది, తనకే పోయినట్టుంది మతి. నాకేమనిపిస్తుందంటే, హాస్పిటల్ వాళ్ళు ఆలియాకి ప్రజ్ఞారక్తం ఎక్కించేసి ఉంటారేమో. ఇంతకీ ఈ అద్భుతం ఎలా జరిగింది? నానమ్మ, ఈ అద్భుతం అంతా ప్రజ్ఞ వల్లే జరిగింది. తనే నాకు అర్థమయ్యేలా చెప్పింది. నా తప్పేంటో, నేను చేసిన తప్పు ఎప్పుడు నా గురించే ఆలోచించుకోవడం, అసలు మీ అందరి గురించి ఆలోచించకపోవడం నాది తప్పు. నాకు అసలు సొంతం కాని ప్రేమను సొంతం చేసుకోవాలని ప్రయత్నించాను నేను. ఆ ప్రయత్నంలో మీ అందరి ప్రేమను గురించి మర్చిపోయాను. అందరికంటే నన్ను ఎక్కువగా మీరే ప్రేమిస్తారని తెలిసింది. అలాగే తను నాకు ఇంకొకటి కూడా తెలియజేసింది, ప్రేమ అదెప్పుడు సెల్ఫిష్గా ఉండదని. అలాగే ప్రేమ గుడ్డిది కూడా కాకూడదని చెప్పింది. నేనేవో అంత గొప్ప పని చేయలేదు. నేను అమ్మమ్మ, నేను కేవలం ఏది నిజమో అదే చెప్పాను. ఇదంతా ఆలియా తెలివితేటల వల్ల, ఇదంతా తనకి కుటుంబం మీద ఉన్న ప్రేమ వల్ల జరిగింది. అందుకే తను అందరి గురించి ఆలోచించగలిగింది, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంది. ఎవరైనా అలా చేయటం అంత తేలిక కాదు, కానీ తను చేసి చూపించింది. వీటన్నిటికంటే నేను ఎక్కువగా ఎందుకు సంతోషిస్తున్నాను అంటే, ఇప్పుడు ఈ ఇంట్లో అన్నీ మంచి జరుగుతున్నాయి. అమ్మమ్మ, నా ఉద్దేశంలో మనం ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. నిజమే, నేను కూడా అదే చెప్పబోతే నువ్వే చెప్పేశావు. త్వరలో కొత్త సంవత్సరం రాబోతోంది కదా, మనం ఈ కొత్త సంవత్సరాన్ని మనందరం కలిసి ఎంతో వైభవంగా జరుపుకుందాం. అంటే ఈ కొత్త సంవత్సరంతో పాటుగా మున్ముందు రాబోయే సంతోషాల్ని సరికొత్తగా ఆహ్వానిద్దాం మనం. ఆలియా, నీకేమైనా మతి కనిపోయిందా? నువ్వేమంటున్నావో నీకు తెలుసా? ప్రవీణ్ నీ వాడైతేనే అందులో నీకు ఆనందం ఉంటుంది. అలాంటిది నువ్వు అతన్ని సాక్రిఫైస్ చేస్తానంటావేంటి?
అసలు ఇంత తొందరగా ఓటమని ఎందుకు ఒప్పుకున్నావు? ఐ మీన్, అసలు నీ బుర్రలో ఆలోచన ఏంటో నాకు అర్థం కావడం లేదు. కానీ నాకు అర్థమైంది తను, నేను ఇదివరకు నిజంగానే తప్పే చేశాను. ఇక మా అన్నయ్య నిర్ణయాన్ని పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను. నాకైతే అర్థమైంది, కానీ ఇది మీరిద్దరూ కూడా బాగా అర్థం చేసుకుంటే అందరికీ మంచిది. నువ్వు ఇలా పాతకాలపు ఆడదానిలా ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు నువ్వు మొదటిసారిగా ఇంత వీక్గా కనిపిస్తున్నావు. ఇది నీ లైఫ్ కి సంబంధించిన ప్రశ్న అలియా. యూ షుడ్ నెవర్ గివ్ అప్. ఇంకా చెప్పాలంటే మన ముగ్గురులో ఏ ఒక్కరు కూడా ఇంత తేలిగ్గా ఓటమిని ఒప్పుకునే రకం కాదు. నేను అర్థం చేసుకోగలను, కావలసిన ఆనందాన్ని పొందడం అంత తేలిక కాదని. కానీ మేమంతా ఉన్నాం కదా నీతో పాటు, మేము నీకు హెల్ప్ చేస్తాం, నేను సహాయపడతాను, ట్రస్ట్ మీ. అవన్నీ చేసినందువల్ల అసలు నేను సాధించింది ఏమిటి? నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నించాను నేను, దానివల్ల ఏమన్నా మారిందా? లేదు కదా. మరి దేన్నైనా నా చావు కూడా మార్చలేనప్పుడు మరి ఇంకా ఏం చేసి మాత్రం ఏం ప్రయోజనం? తను ఏమవుతుంది? బహుశా అది నా ఉద్దేశం కాకపోవచ్చు, కానీ నా తలరాత్రులు అలాగే రాసి ఉంటుంది. కానీ ఒకటి మాత్రం నిశ్చయం, నేనిక మా అన్నయ్యకి గానీ నా కుటుంబానికి గానీ కష్టం కలిగించే ఎలాంటి పని చేయను. ప్లీజ్, నేను చెప్పానుగా నీకు, ఇక మీ ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నన్ను కొంచెం రెస్ట్ తీసుకునేవ్వండి. ఐఎమ్ వెరీ టైర్డ్. ఏ కళ్ళజోడు, నువ్వు ఇదంతా ఎలా చేసావు? ఐ మీన్, నేనెంత చెప్పినా అస్సలు వినిపించుకొని ఆలియా నువ్వు చెప్పేసరికి ఎలా ఒప్పుకుంది? ఆలియాకి ఒకప్పుడు నీ మొహం చూస్తేనే నచ్చేది కాదు, ఇప్పుడేమో తను నిన్ను అదే పనిగా పొగిడేస్తోంది. హౌ డిడ్ యూ డూ దట్? ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది చూడు. బ్లాక్ మ్యాజిక్ టాలెంట్ లాంటివి చెప్పకు నువ్వు. అయితే ఒక్కటి మాత్రం ఒప్పుకోవాలి, శత్రువుని మిత్రుడిగా చేసుకోవడం నిజంగా ఎంతో గొప్ప విషయం. నిన్ను మనం డిఫెన్స్ మినిస్ట్రీలో చేర్పించాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే అందులో నీ టాలెంట్ చూపించావనుకో సరిహద్దుల దగ్గర సైనికులు అవసరమే ఉండదు. ఇంతవరకు నీకు కిచెన్లో చేసిన పనికి ఏదైనా అవార్డు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. కానీ అక్కడ నువ్వు నీ మంత్రం ప్రయోగించావంటే నీకు నోబెల్ బహుమతి రావడం ఖాయమని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏయ్, అలా చూస్తున్నావండి, ఊరికే అన్నాను, నీకంటూ ఒక టాలెంట్ అలా ఉండే అవకాశమే లేదు. నీకు ఒక టాలెంట్ ఉంది, నీ దగ్గరికి ఎవరైనా టాలెంట్ ఉన్న వ్యక్తి వస్తే మాత్రం తనకున్న టాలెంట్ తనే మర్చిపోతాడు. అవునా? అయితే మీరు కూడా మీ మ్యూజిక్ ని మర్చిపోయి ఉండాలి కదా. ఆఫ్ కోర్స్, నువ్వు అందుకు చాలా ప్రయత్నాలు చేసావనుకో, కానీ నేను అభి ద రాక్ స్టార్, నన్ను నేను మర్చిపోతానేమో కానీ మ్యూజిక్ ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. ఎప్పుడు తన గొప్పతనమే. సెల్ఫ్ డబ్బా అయిపోతే కాస్త సీరియస్ గా మాట్లాడుకుందామా? సీరియస్ అయితే ఓకే, కానీ ఉపదేశాలు మాత్రం ఇవ్వదు ప్లీజ్. చూడండి, ఆలియా తనకు తానుగా తన నిర్ణయం మార్చుకుంది, కాబట్టి మనం కూడా కాస్త తన గురించి ఆలోచించాలి కదా. అంటే? అంటే దయచేసి ప్రవీణ్ బుల్బుల్ల పెళ్లి ఇంట్లో జరిపించుకోండి. ఆలియా ఒకవేళ తన కళ్ళ ముందే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం ఈ తంతులన్నీ చూసిందంటే తన మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకని నేను అనేది ప్లీజ్ మీరు ఈ ఇంట్లో కాకుండా వేరే చోట పెళ్లి జరిపించండి. సరే, నేను ఒకసారి ఆలియా. అదేం అవసరం లేదు, మీరు నా గురించి ఏం ఆలోచించకండి. ఇప్పుడు ఇక నా నిర్ణయం మారిపోదు, అలాగే పెళ్లి వేదిక మారిపోదు. ప్రవీణ్ కి బుల్బుల్ కి పెళ్ళంటూ జరిగితే ఇంట్లోనే జరగాలి. నేనిస్తానన్న డబ్బులు నీకు ఇస్తాను, అయితే ఒకటి, నువ్వు నాకు ఇంకో పని చేసి పెట్టాలి. ఆ పని కూడా అయిన తర్వాతే నేను నీకు డబ్బులు ఇస్తాను. దట్స్ నాట్ యువర్ బిజినెస్. నేను నీకు చెప్పిన పని గురించి చూసుకుంటే నీకే మంచిది. ఇంకొకటి కూడా గుర్తుంచుకో, పని జరగకపోతే డబ్బులు కూడా అందం, అలాగే నా పేరు అస్సలు బయటకు రాకూడదు. ఎప్పుడు ఎలా చేయాలో నేను నీకు మెసేజ్ చేస్తాను. ఒకటి బాగా గుర్తుంచుకో, పని ఎంత తెలివిగా జరగాలంటే ఎవరికి ఎలాంటి అనుమానం కలగకూడదు. గాట్ ఇట్? ఇల్లు చూడు ఎంత చెత్తగా ఉందో. జానకి నీకు కూడా బద్ధకం ఎక్కువైపోతుంది.
పొద్దున పుట్టే పూర్తవలసిన పనులన్నీ మధ్యాహ్నం అవుతున్నా ఇంకా పూర్తే కాదు. పెద్దమ్మా ఏమన్నా ఏం లాభం ఉండదు, ఈవిడ మీద ఎలాంటి ప్రభావం ఉండదు. నీకు అసలు ఈ మధ్య నోరు మరీ ఎక్కువైపోతుంది. లేచి అదిగో ఆ కట్ చేసిన కూరగాయలు ఇలా ఇవ్వు. నీకు ఎన్నోసార్లు చెప్పాను నీ వల్ల ఏదైనా పని కానప్పుడు నాకు చెప్పమని. వినవుగా మొత్తం పనంతా నువ్వే చేస్తానంటావు, దానివల్ల నీకేమైనా మేకతోలు కప్తారేంటి? విన్నావా అక్కయ్య, నేను చెప్పానుగా దాన్ని అంత ఎక్కువగా చదివించడం మంచిది కాదని. అయితే నేను నిన్నే అనాల్సి వస్తుంది, చిన్నపిల్లని ఎందుకు సతాయిస్తావు? అక్క చాలే నువ్వు పని చూసుకో. అవును అత్తయ్య ఇక్కడికి వెళ్ళింది. పెద్దమ్మ ఆవిడ గుడికి వెళ్తానని చెప్పింది. అయ్యే అవును అత్తయ్య గుడికి వెళ్తానని చెప్పింది కదా మర్చిపోయాను. సరే ఎవరైనా ప్రెగ్నెంట్కి ఫోన్ చేశారా? అక్కడ ఆలియా ఎలా ఉందో అడిగారా? పెద్దమ్మ నేను నానమ్మ అక్కతో మాట్లాడుతుండగా విన్నాను, ఆలియాకి ఇప్పుడు బానే ఉందట, ఇంటికి కూడా తీసుకొచ్చారట. పోనీలే దేవుడు దేవల్లా ఆ అమ్మాయి ఆరోగ్యం కుదరపడింది, లేకపోతే నాకు చాలా టెన్షన్ అయిపోయింది. ఏమక్కర్లేదు, నేనే స్వయంగా వెళ్ళి తలుపు తీసి చూస్తాను. ఇంట్లో ఒక్కరు కూడా సరిగా పనిచేయరు, ఏదో ఒక కారణం చేత పనే కొట్టాలనే చూస్తారు. ఆలియా క్షమించండి ఆంటీ గారు, మనిల్లే కదా అని ఇలా లోపలికి వచ్చేసాం. ఏంటంటే బుల్బుల్ని కలుసుకోవాలనుంది, అందుకే ఇలా ఇక్కడికి వచ్చాను. బుల్బుల్ ఇంట్లో ఉందా? వాట్, ఇదంతా ఆలియా చెప్పిందా? ఇంపాసిబుల్. ఆలియా అలా చెప్పుండదు ప్రవీణ్. ఒకవేళ అలా చెప్పిందంటే దాని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది. బుల్బుల్ ఆలియా గురించి నాకు బాగా తెలుసు, అయినా తను ఎప్పుడు నిజం చెప్తుందో ఎప్పుడు అబద్ధం ఆడుతుందో అది నాకు ముందే తెలిసిపోతుంది. ప్రవీణ్ నువ్వెన్నైనా చెప్పు, నేను తన మాటలు మాయలో పడను. నాకు తన మాటల మీద నమ్మకమే లేదు. ఎప్పుడైతే తను సౌమ్యంగా మాట్లాడిందో అప్పుడే ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అయినా ప్రవీణ్ నువ్వు మర్చిపోయావా ప్రజ్ఞాకని ఇరికించడానికి తను ఎలాంటి పన్నాగలు పన్నిందో? నాకు తెలుసు బుల్బుల్, కానీ ఎవరైనా తమ తప్పుని తెలుసుకున్నప్పుడు వాళ్ళ మాటల్ని అంతగా మనం అనుమానించకూడదు కదా, కొంచెం అర్థం చేసుకో. ఓకే ఫైన్ ప్రవీణ్, తను నిజంగా మారిపోతే అది నేను ఫీల్ కాగలను. అయినా నువ్వు అసలు ఆలియా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నా గురించి ఎందుకు మాట్లాడడం లేదో? బహుశా పెళ్ళయ్యాక ఎలాగో చూస్తాం కదా అనుకున్నావా? అందుకని ఇప్పటి నుంచి నన్ను అవాయిడ్ చేస్తున్నావా? లేదు అలాంటిదేం లేదు, ఆయన నేను ఇప్పటికే రెస్టారెంట్లో మన ఇద్దరికి టేబుల్ బుక్ చేశాను, సో డోంట్ వరీ. ఓకే థ్యాంక్ గాడ్ ప్రవీణ్, ఆ ఆలియా మాయలో పడి నువ్వు నన్ను మర్చిపోయావు అనుకున్నాను. నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు. సరే నేను నీతో తర్వాత మాట్లాడతాను. నా కోసం ఎవరో వచ్చారంట. ఓకే 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 బాయ్ బాయ్. ఎవరొచ్చారు? అది ఆలియా. ఆలియానా? ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆంటీ, నేను తన్ని ఒంటరిగా కలుసుకోవాలనుకుంటున్నాను. ఒంటరిగానా? అందులో ఏమైనా ప్రాబ్లం ఉందా? అదేం లేదు, నాకెందుకు ప్రాబ్లం ఉంటుంది. థ్యాంక్ యూ. తను నేను బుల్బుల్తో ఒంటరిగా మాట్లాడతానని చెప్పాను కదా, సో ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఐల్ సీ యు ఇన్ ఎ వైల్. కూర్చో. పూర్ణిమ ఆ బట్టలు తీసి అక్కడ పెట్టు. ఇంట్లో వాటర్ ఫిల్టర్ అయితే ఉంది కదా? ఇదిగో. ఇంకా నా ముందు ఎందుకు నిలబడ్డావు? వెళ్ళు వెళ్ళు నీ పని చూసుకో. ఈ మధ్య టీవీలో నీ యాడ్స్ ఏవి రావట్లేదే. నిన్న పని నుంచి కొంచెం బ్రేక్ తీసుకున్నాను. అవునా? అందుకే నేమో మీ ఇంట్లో ఉండకుండా రోజంతా ప్రజ్ఞకే వాళ్ళ ఇంట్లోనే పడుంటావు. వాట్ డు యు మీన్? ఏంటంటే నా ఉద్దేశం నీకు మా ప్రజ్ఞ కంటే చాలా ఇష్టం కదా, అయినా ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది, తన కోటిలో ఒక్కతి కదా. బావలాగే ఇక వాళ్ళ జంట సూపర్ హిట్ కదా. ప్లీజ్, అభి ఎంత అందంగా ఉంటాడంటే తన పక్కన ఎలాంటి పల్లెటూరు పిల్లని నిలబెట్టినా ఆ పిల్ల అందంగానే కనిపిస్తుంది. I'm sorry, idiot. You know what?
నీలాంటి డబ్బు లేని వాళ్లతో ఇదే పెద్ద గొడవ. ఎలాంటి తప్పనే చేసేసి సారీ చెప్తారు. నీకు అసలు తెలుసా ఈ డ్రెస్ ఖరీదు ఎంత ఉంటుందో? నీలాంటి పని పిల్ల మా ఇంట్లో ఉండుంటే గనుక ఐడ్ త్రో యూ అవుట్ ఆఫ్ మై హౌస్. బ్లడీ నాన్సెన్స్. మైండ్ యువర్ లాంగ్వేజ్. లెట్ మీ జస్ట్ టెల్ యూ వన్ థింగ్. నీలాంటి అమ్మాయిని మా ఇంట్లో పనిపిల్లగా కూడా పెట్టుకోను. ఆ టీ పొరపాటు నేను పారిపోయలేదు. నేను కావాలని దాన్ని పోశాను. నువ్వు మా ప్రజ్ఞకు గురించి ఒక్క మాట పెగలేవో నేను నీ కళ్ళు పీకి పారేస్తాను. ఇప్పుడు నీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. నీకు నీ కళ్ళు ముఖ్యమా లేకపోతే నీ డ్రెస్ ముఖ్యమా? ఏది కావాలో తేల్చుకో. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆలియా? రిలాక్స్. గొడవ పడ్డానికి రాలేదు, క్షమాపణ అడగడానికి వచ్చాను. నేను నిజంగా అంత పని చేసిన తర్వాత క్షమించడం మాట అటుంచి నువ్వు నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడవని తెలుసు. నేను నిజంగానే క్షమాపణ అడగడానికి వచ్చానని అర్థం చేసుకో. ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఇలా క్షమాపణ అడిగినందువల్ల బహుశా వాటంతటవి నాలో కొన్ని మార్పులు రావచ్చు. బుల్బుల్, నాకు తెలుసు నేను చాలా పెద్ద తప్పే చేశాను. నాకేం అర్థం కావడం లేదు, ఎందుకలా పిచ్చిగా వ్యవహరించానో నాకే తెలియడం లేదు. ఎవరైనా నాకు నచ్చ చెప్పాలని ప్రయత్నించినా వాళ్ళు నాకు నా శత్రువులుగా అనిపించేవారు. అయితే ఒకటి ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైపోయింది, తప్పు మీ అందరిలోనూ లేదు, తప్పంతా నాదే అని. నాకు ఆ విషయం తెలిసేలా చేసింది మీ అక్క ప్రజ్ఞే. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హర్. ఎనీవేస్, నేను ఇక్కడికి నేను క్షమాపణ అడగడానికి మాత్రమే కాదు, నీకు ఒకటి ఇవ్వడానికి కూడా వచ్చాను. నీకు తెలుసా బుల్బుల్ ఇయరింగ్ ప్రవీణ్ నాకు మా ఎంగేజ్మెంట్లో పెట్టాడు. అయితే ఇప్పుడు నాకు తన మీద ఎలాంటి హక్కు లేదు. అందుకని తన ప్రేమ మీద, తన అభిమానం మీద, తనదైన ప్రతి వస్తువు మీద ఇప్పుడు కేవలం నీకే హక్కుంది. తీసుకో. కీప్ ఇట్. ప్రవీణ్ ఇక నీకే సొంతం. పైగా తనని జ్ఞాపకం చేసే తన వస్తువేది కూడా నా దగ్గర ఉండకూడదనుకుంటున్నాను. మీరిద్దరూ ఎప్పుడూ కలిసిమెలిసి సంతోషంగా ఉండండి. ప్రవీణ్ మనసు ఎప్పుడూ గాయపరచుకు బుల్బుల్. యాజ్ అ ఫ్రెండ్ ఐల్ ఆల్వేస్ బి దేర్ ఫర్ హిమ్. ప్రవీణ్ ఎంత మంచి అబ్బాయో నీకు తెలియంది కాదు. ఐ నో ఆ సంగతి నీకు చెప్పాల్సిన అవసరం లేదు, అయినా యువర్ ఎ వెరీ లక్కీ గర్ల్. నీకు ప్రవీణ్ లాంటి మంచి అబ్బాయి దొరికాడు. I really wish the best for both of you. All the best. ఒక్క నిమిషం ఆలియా, నువ్వు ఈ మాట చెప్పడం వెనుక కారణం ఏవై ఉంటుందో నాకు తెలియదు, కానీ ఒక విషయం మాత్రం నాకు బాగా తెలుసు. నువ్వు నా నమ్మకాన్ని ఎప్పటికీ పొందలేవు. ఇలాంటి ఎమోషనల్ స్పీచ్ ఇవ్వడం ద్వారా నువ్వు నీ ఫ్యామిలీ వాళ్ళని తెలుగు తక్కువ వాళ్ళని చేయొచ్చు, కానీ నన్ను ఎప్పటికీ చేయలేవు. ఇక నువ్వు ప్రవీణ్ గురించి ఏం పెంగ పెట్టుకోవద్దు. యూ రియలీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ హిమ్. నేను తన స్నేహితురాల్ని కాకపోవచ్చు, తను నాకు చిన్నప్పటి నుంచి తెలియకపోవచ్చు, కానీ ప్రవీణ్ దేనికి సంతోషిస్తాడో అది మాత్రం నాకు తెలుసు. నేను ప్రవీణ్తో కలిసి ఉన్నంతకాలం తను నాతో కలిసి సంతోషంగా ఉంటాడు. అందుకే నీ మైండ్లో వేరే ఏమైనా ఆలోచనలుంటే వాటన్నిటినీ తుడిచిపారే. అయినా నేను ప్రజ్ఞాకని కాదు, నీ మాటలు వెనుక దాగున్న అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోవడానికి. నీలాంటి అమ్మాయిల గురించి నాకు బాగా తెలుసాలియా. నీలాంటి వాళ్ళు తమ అలవాట్లనైతే మార్చుకుంటారు, తమ నైజాన్ని మాత్రం మార్చుకోలేరు. వాడిపోయిన ఫ్లవర్ ఎవరి కోసం? డోంట్ టెల్ మీ దట్ నువ్వు నా కోసమే తెచ్చావని. నాకు ఫ్రెష్ ఫ్లవర్ అంటేనే ఇష్టం. ఏవేవో మాట్లాడుతున్నావు, కానీ ఆ ఒక్క మాట చెప్పడం లేదే. నేనేం అడిగానని ఐ లవ్ యూ అని చెప్పమన్నాను అంతేగా. ఐ హేట్ యూ మాత్రం చాలా తేలిగ్గా చెప్పేశావు, కానీ ఐ లవ్ యూ మాత్రం ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఊరికే ఎలా చెప్పేస్తాను? ఐ మీన్ ఫీలింగ్స్ కూడా ఉండాలి కదా.
ఏంటా ఫీలింగ్స్? నోట్ నుంచి ఏదైనా రావాలంటే ముందు మనసులో ఆ ఫీలింగ్స్ పుట్టాలి కదా. నువ్వు నన్ను అడుగుతున్నావా, నువ్వెప్పుడైనా నాకు చెప్పావా ఐ లవ్ యూని? నువ్వు చెప్పకపోతే నేను కూడా చెప్పను. ఇంత చిన్న విషయమేనా? సరే ఇప్పుడే చెప్పేస్తాను, ఐ లవ్ యూ ఓకే? ఇంత కోపంగానా? ఏదో వెయిటర్కి ఆర్డర్ ఇస్తున్నట్టు చెప్పావు నువ్వు. అలా అంటవే, ఓకే ఐ లవ్ యూ. ఏమి తెలియని వాళ్ళు కూడా బాగా చెప్తారు. బుల్బుల్ అసలు ఐ లవ్ యూ. ఇంత ఫార్మల్ గానా? ఇందులో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అరే నేను చెప్పాను గాయలు. ప్రవీణ్ ప్లీజ్, చాలా అన్రొమాంటిక్ అయిపోయావు నువ్వు. ట్రై చేస్తూనే ఉన్నా. ట్రై చేస్తున్నావా? అలా ట్రై చేస్తూనే ఉండు. కొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకా ట్రై చేస్తున్నావా? అంటే పెళ్లి అయిపోయిన తర్వాత పూర్తిగా మర్చిపోతావు అన్నమాట. ఏమిటో అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. నేను కరెక్ట్ గానే చెప్పాను కదా, పెళ్ళైన తర్వాత మన పిల్లలు మీ కథ ఏంటో చెప్పండి, మీ లవ్ స్టోరీ ఎలా ఉండేదని అడిగితే మనం వాళ్ళకి ఇది చెప్తాము. ఏంటా కథ? కథ ఏంటా? చూడు, మన ఇద్దరికి లవ్ మ్యారేజ్ అయిందని ఫ్యూచర్లో ఎప్పుడైనా మన పిల్లలకి తెలిసిందనుకో, అప్పుడు వాళ్ళు మన స్టోరీ తెలుసుకోవాలనుకుంటారు కదా. అప్పుడు వాళ్ళు మనల్ని అడుగుతారు మొదటిసారిగా మనం ఎక్కడ కలిసామని, అందరికంటే ముందు ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారని, ఇద్దరు ఎవరి ముందు పెళ్లి చేసుకుంటారని అడిగారని. అప్పుడు నువ్వు వాళ్ళకి ఇదే కథ చెప్తావా? నిజంగా హానెస్ట్లీ నిన్న పిల్లలకి ఎలా చెప్పగలను? మీ డాడీ నన్ను ఒక రెస్టారెంట్కి తీసుకెళ్లారు, ఒక వాడిపోయిన పువ్విచ్చి అన్రొమాంటిక్గా ఐ లవ్ యూ చెప్పారని. ప్లీజ్, వాళ్ళు వినకుండా నేను నిద్రపోతారు. ఐ మీన్ లవ్ స్టోరీ ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వినాలని కోరుకోవాలి. నాకు ఆ సంగతి తట్టలేదు. సరే నేను వేరేలా ట్రై చేస్తాను. సినిమా స్టైల్లో మాత్రం ట్రై చేయకు. అంటే అర్థం? సినిమాలో ఏం చేస్తారు? ఐ మీన్ మోకాళ్ళ మీద నిలబడి గుండెల మీద చేపట్టుకుని అప్పుడు చెప్తారు అది. ఇదంతా నేను చాలా సినిమాల్లో చూశాను, ఇవన్నీ చాలా పాతవైపోయాయి. కనుక నువ్వేం ట్రై చేసినా యూనిక్గా ఉండేలా చేయి. పెద్దలు సరిగ్గానే అన్నారు, అంతా మూనాల ముచ్చటని. అది తనకు ఎలా చెప్పడం? నువ్వేదో అన్నట్టున్నా. లేదు, జస్ట్ థింకింగ్. థింక్. ఐడియాలు అయితే ఉన్నాయి కానీ ఏ యూనిక్ ఐడియా రావట్లేదు. ఇప్పుడు ఒక్కటి మాత్రం తేలిపోయింది, నేను నీ విషయంలో యూనిక్ కాదని. వచ్చింది ఐడియా. ఎక్స్క్యూజ్ మీ గాయ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ రియల్లీ సారీ ఇలా మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు. మీరంతా భోజనం చేయడానికి ఇక్కడికి వచ్చారు, బట్ ఐ హ్యావ్ ఎ రిక్వెస్ట్ ఫర్ యూ. నాకు మీరు కొద్దిగా మీ టైం ఇవ్వండి, ఎస్పెషల్లీ గర్ల్స్. యాక్చువల్లీ ఇవాళ ఈవినింగ్ నాకు చాలా స్పెషల్. నాతో నాకు ఇష్టమైన వాళ్ళు ఒకరున్నారు, వాళ్ళకి నేను నిరూపించాలనుకుంటున్నాను. అండ్ షీ సిట్టింగ్ రైట్ దేర్. నేను కోరేది ఏంటంటే మీ అమ్మాయిలందరూ దయచేసి ఇక్కడికి రండి ప్లీజ్. మీలో ఎవరికి వీలైతే వాళ్ళు రండి ప్లీజ్, ఇలా రండి. ఇదంతా అలా పబ్లిక్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఊరుకు అవసరం ఉంది, ప్రేమించినప్పుడు వ్యక్తం చేయక తప్పదుగా. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, వెళ్ళి అక్కడ కూర్చో. ప్రవీణ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, థ్యాంక్ యూ, ప్లీజ్ కమ్. బుల్బుల్ ఇదేం దాగుడు మొదలు ఆట కాదు, కళ్ళ గంతులు కట్టుకునే ఆట కాదు, ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ లవ్. ఇందులో నేను నీకు ఒకటి నిరూపిస్తాను, నువ్వు నాకు అందరికంటే ప్రత్యేకమైన దాని అని. ఆలోచించుకో ప్రవీణ్, నువ్విప్పుడు ఏ అమ్మాయిని నీ చేత్తో ముట్టుకున్నా నువ్వు నీ జీవితం అంతా ఆ అమ్మాయితోనే గడపాల్సి ఉంటుంది. సిద్ధమేనా? రెడీ. నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు?
నేను నీకు చెప్పాను కదా నాకు ఎక్కడికి వెళ్ళాలనిపించడం లేదని. మరి వై డు యూ ఫోర్స్ మీ ఆల్వేస్? ఆలియా, ముందు నేను లోపలికి నడు, నేను నీకు మంచి విషయం చూపిస్తాను పదా. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మీరంతా వెళ్ళి కూర్చోండి. చూసావా, నేను నీకు చెప్పానుగా ఐదారుగురు అమ్మాయిలేంటి, నిన్ను లక్షల మంది మధ్యలో ఉన్నా కూడా వెతికి పట్టుకోగలను. నిన్ను వెతకడానికి నా కళ్ళతో పని లేదు, నీ మీదున్న ప్రేమ ఒక్కటే చాలు నాకు. ఐ లవ్ యూ. అక్కడేదో చాలా పెద్ద కబుర్లు చెప్పావు. ఈ పెళ్లి జరిగినా నాకేం నష్టం లేదన్నావు. ఐ హావ్ నో ప్రాబ్లం బ్లా బ్లా. ఇప్పుడు ప్రవీణ్ని బుల్బుల్ని అలా కలిసి చూస్తే నీ నోట మాట రావడం లేదు? వై ఆర్ యు లుకింగ్ సో ఎఫెక్టెడ్? కమ్ ఆన్ ఆలియా, నువ్వెన్నైనా చెప్పు కానీ నీ కళ్ళు మాత్రం వేరే విధంగా చెప్తున్నాయి. ఐ కెన్ సీ హౌ యు ఆర్ ఫీలింగ్ నౌ. నువ్వు ప్రవీణ్ బుల్బుల్ కలిసి ఉండటం చూడలేవు. ఎస్ యూఆర్ రైట్ తను, నేను ప్రవీణ్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను కనుక అందరు అమ్మాయిలాగే ప్రవీణ్ణి వేరొక అమ్మాయితో నేను చూడలేను. కానీ మన సంతోషం కోసం వేరొకరు సంతోషం లేకుండా చేస్తే అది మంచి పద్ధతి కాదు కదా. కానీ ఆలియా తను, ప్లీజ్, నేను నిర్ణయం చేసుకున్నాను, ప్రవీణ్కి బుల్బుల్కి పెళ్లి జరిగే తీరుతుంది. నేను ఈ నిర్ణయం తీసుకోవడం ప్రవీణ్ ఒక్కడి కోసమే కాదు, మా అన్నయ్య కోసం కూడా తీసుకున్నాను. నేను ఆ ఇద్దరిని ఎంతగానో ప్రేమిస్తున్నాను, అలాగే నేను వాళ్ళని సంతోషంగా చూడాలనుకుంటున్నాను. ఇక నా సంతోషం సంగతి అంటావా, నేను ఎప్పుడు ప్రవీణ్ణి మర్చిపోతే అప్పుడే నా సంతోషం వచ్చేస్తుంది. లేదా, నువ్వు ప్రవీణ్ణి మర్చిపోవాల్సిన అవసరం కానీ త్యాగం చేయాల్సిన అవసరం కానీ లేదు. నువ్వేం చేయలేకపోతే నాకు చెప్పి చూడు, ఆ ఇద్దరి డెస్టినీ నేను డిసైడ్ చేస్తాను. అంటే నీ ఉద్దేశం నువ్వు వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నావు? నేనేం చేయడం లేదు. ఇక జరగబోయేదంతా ఆ బుల్బుల్ డెస్టినీ డిసైడ్ చేస్తుంది. ప్రవీణ్కి బుల్బుల్కి పెళ్ళంటూ జరగాలంటే అసలు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడేగా. కానీ ఒకవేళ వాళ్ళు అసలు కలిసే లేకపోతే? అసలు నువ్వేమంటున్నావు తను, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? నేను అనుకున్న ప్లాన్ ప్రకారం నీకు ప్రవీణ్కి మధ్య ఉన్న అడ్డుగోడుందే, దాన్నే పడగొట్టేయాలని. ఫర్ గాడ్ సేక్ తను, అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు స్పష్టంగా చెప్పు. చేయాలనుకోవడం కాదు, చూపించాలనుకుంటున్నాను. నీకేం కాలేదుగా, నీకేం దెబ్బలు తగలేదుగా? బుల్బుల్ నీకేం కాలేదు కదా? అయినా నీ ధ్యాస ఎక్కడుంది? ఇలాగే నా రోడ్డు మీద నడిచేది. ఒకవేళ నీకేమైనా అయ్యుంటే ప్రవీణ్, నాకు నాకేం కాలేదు. నీకేమైనా అయ్యుంటే నేనేమైపోయేవాణ్ణి? ఆలియా, ఆలియా, థ్యాంక్ యూ సో మచ్. తన్ని కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మా ఇద్దరికి చాలా పెద్ద ఉపకారం చేసావు. ఒకవేళ తనకేమైనా జరుగుంటే నన్ను నేను క్షమించుకోలేకపోయేవాడిని. ఆలియా, నీకు ఆలియా, నీకు నీకేం కాలేదుగా, నీకేం దెబ్బలు తగలేదుగా? ఐఎమ్ ఫైన్ ప్రవీణ్. ప్రవీణ్, నువ్వు కొంచెం బుల్బుల్ని చూడు, తను కూడా పడిపోయింది కదా. ఐ హోప్ యు ఫైన్.
ఆలియా. ఐమ్ సారీ, నేను అపార్థం చేసుకున్నాను, నువ్వే నా ప్రాణాలను కాపాడా. ప్లీజ్ బుల్బుల్, నీ స్థానంలో వేరే ఎవరైనా ఉన్నా నా గురించి అలాగే అనుకునేవాళ్ళు. నేను మీ ఇద్దరి పట్ల ఎన్నో ఘోరాలు చేశాను, అయినా మీరు నన్ను ఏం అనలేదు. మీరిద్దరు పొద్దు నుంచి సాయంత్రం దాకా నాకు క్లాస్ తీసుకున్నా కూడా అది చాలదేమో. హానెస్ట్లీ ఆలియా, ప్రవీణ్ నాకు చెప్పాడు నువ్వు మారిపోయావని, కానీ నేను తన మాట బిలీవ్ చేయలేదు. కానీ ఇప్పుడు నాకు నిజంగానే అనిపిస్తుంది నువ్వు మారిపోయావని. ఇక నేను మా అక్క గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆ ఇంట్లో కూడా తనకి నాలాంటి ఇంకో చెల్లెలుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్. బుల్బుల్, నేను నీకు చెప్పాను కదా నువ్వు ప్రవీణ్తో కలిసి సంతోషంగా ఉండాలి అని. అలాగే నువ్వు గనక తనతో సంతోషంగా ఉండాలంటే నువ్వు నీ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే ప్రవీణ్ ఎలా సంతోషంగా ఉంటాడు? నీ క్షేమంలోనే తన సంతోషం ఇమ్మిడి ఉంది. అర్థం చేసుకో, ఇప్పుడు నీ జీవితం కేవలం నీ ఒక్కదాని సొంతమే కాదు బుల్బుల్, ఇప్పుడు అది వేరే ఒకరి సొంతం కూడా. సో హ్యావ్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్ నౌ. ప్రవీణ్, నువ్వు ఎలారా? ఇందాకేమన్నా బుల్బుల్ని ప్రేమిస్తున్నాను అని కదా. ప్రవీణ్ ఎవరినైనా అంతగా ప్రేమించినప్పుడు వాళ్ళని అలా ఒంటరిగా వదిలేయకూడదు. అట్లీస్ట్ నీ విషయంలో నేను అలా అనుకోలేదు. థ్యాంక్ గాడ్ ఇవాళ నేనున్నాను కనుక సరిపోయింది. ఆలియా, ఇవాళ జరిగినట్టుగా మళ్ళీ ఇంకెప్పుడు జరగదు. ఎందుకంటే ఇవాళ నుంచి నేను తన్ని ఒక్క క్షణం కూడా ఒంటరిగా విడిచిపెట్టను. హ్యాపీ టు హియర్ దట్. చాలా రాత్రి అయిపోయింది, తన ఇంటి దగ్గర దిగబెట్టు, నేను కూడా బయలుదేరతాను. నేను నీకు చెప్పాను లేదా తను మారిపోయిందని. నిజంగానే ఆలియా చాలా మారిపోయింది కదా ప్రవీణ్, ఈ అద్భుతం ఎలా జరిగిందో ఏమో. ఇదంతా అద్భుతంలా ఉందా? మన పెళ్లి కంటే వేరే అద్భుతం ఇంకేముంటుంది? ఉండదు కదా బుల్బుల్. ఆలియా, ఆలియా, అసలు నీకేమైంది? నువ్వు మధ్యలో రావాల్సిన అవసరం ఏంటి? ఎంతో కష్టపడి నేను ఇదంతా ప్లాన్ చేస్తే నువ్వేమో ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. నువ్వు చివరి క్షణంలో మధ్యలో రాకుండా ఉండుంటే ఈ పాటికి బుల్బుల్ శాశ్వతంగా. నీకు ఇవిన మతిగని పోయిందా? హౌ డేర్ యూ తను, ఇలా చేయమని నీకెవరు చెప్పారు? ఒకవేళ తనకి ఏదైనా జరుగుంటే అప్పుడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నాకే ఎలాంటి బాధ లేనప్పుడు మధ్యలో నీకెందుకు, నువ్వెందుకు ఇలా చేసావు? నా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు నేనైనా తీసుకోవాలి, లేదా మా అన్నయ్యన్నా తీసుకోవాలి. నువ్వు నన్నే చెంప దెబ్బ కొడతావా? నీ ఫ్రెండ్ని, అది కూడా ఆ బుల్బుల్ కారణంగానా? అవును, నేను నిన్ను చెంప దెబ్బ కొట్టాను, అండ్ యూ వెరీ వెల్ డిజర్వ్ ఇట్. కేవలం నిన్ను చెంప మీద మాత్రమే కొట్టాను, దానికి సంతోషించు. నువ్వు ఇకపై ఇలాంటి వేషాలు మానుకున్నట్లయితే నేను వెళ్ళి వెంటనే అన్నయ్యతో మొత్తం చెప్పేస్తాను ఆ ఎంఎంఎస్ విషయంలో నువ్వు నాకు తోడుగా ఉన్నావని. ఒక ఎంఎంఎస్ విషయంలోనే కాదు, నేను చేసిన ప్రతి తప్పు పనికి నువ్వు నాకు తోడుగా ఉన్నావని చెప్పేస్తాను. అర్థమైందా నీకు? ఇక ప్రవీణ్ బుల్బుల్ ఏమనుకుంటారో తెలియదు, కానీ నువ్వు మాత్రం అన్నయ్య జీవితానికి దూరం అయిపోతావు. తను ట్రై టు అండర్స్టాండ్ వన్ థింగ్, అసలు ప్రవీణ్ బుల్బుల్ పెళ్లి గురించి నాకే ఎలాంటి బాధ లేనప్పుడు మధ్యలో నువ్వెందుకు ఇలా బాధపడి ఏదేదో చేస్తున్నావు? అరే జస్ట్ లీవ్ దెమ్ బి, వాళ్ళని వాళ్ళ పాటికలా వదిలేయి. తను వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. లుక్ తను, నువ్వు నాకు ఫ్రెండ్వి, అందుకే నేను నిన్ను చివరిసారిగా హెచ్చరిస్తున్నాను. ఇంకోసారి నువ్వు వాళ్ళిద్దరి మధ్యకి వచ్చావంటే నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. అర్థమైందా నీకు? నిన్న మీరు నాతో అన్నారు కదా మీకు చెప్పాలి అని, అందుకనే నేను మీకు చెప్తున్నాను. మీరేమన్నారంటే నన్ను మీకు చెప్పమని అన్నారు, అందుకనే నేను చెప్తున్నాను. నేను 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 మిమ్మల్ని నేను నేను మిమ్మల్ని నేను నేను మిమ్మల్ని యూస్లెస్. ఆయన ఇక్కడ లేనప్పుడే ఇంత సిగ్గుపడిపోతున్నావు, ఇక ఆయన ఎదురుగా ఉంటే ఎలా చెప్తాను? నేను ఎలా చెప్పడం ఆయనకి? ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఏముంది? అన్ రొమాంటిక్ కాదని ఎప్పుడైనా రొమాన్స్ చేసావా?
లేది, కానీ చెప్పాల్సింది కదా, చెప్పి తీరాలి. ఆయనకి ఇది తమాషా కావచ్చు, కానీ నా విషయంలో ఇది నా జీవితంలోనే అతి పెద్ద సంతోషం. ఎంత గొప్ప ఫీలింగ్! నా ఫీలింగ్స్ ఆయనతో ముడిపడినప్పటి నుంచి. ఇదిగా నేను ఆశిస్తున్నది. ఎంతో బాగుంది కదా. అవును, అయితే కొంచెం రైట్లోకి రా, ఇంకొంచెం రైట్కి, ఇప్పుడు కొంచెం పైకి, ఇంకా కొంచెం. ఎంత బాగుందో తెలుసా, నువ్వు ఇలా ఊపిరితిల్తుంటే. ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు అసలు అంత వేగంగా శ్వాస ఎందుకు పీలుస్తున్నావు అనేది. నేనేమనుకున్నానంటే నువ్వు డాక్టర్ దగ్గరికి శ్వాస పరీక్ష చేయించుకోవడానికి వచ్చావు అనుకున్నాను. అవునా? చూడు, మీరెప్పుడు వచ్చారు? అరే, నువ్వు అద్దంలోకి చూస్తూ నీ బ్లాక్ మ్యాజిక్తో దాన్ని పగలగొట్టాలని ప్రయత్నిస్తున్నావే, అప్పుడు వచ్చి. నేను అదేం చేయట్లేదు, నేను ఇక్కడ కూర్చుని ప్రపోజ్ ఎలా చేయాలని ప్రాక్టీస్ చేస్తున్నావు కదా. లేదే, మీతో మాట్లాడడం చాలా కష్టం, నా కిచెన్ లో పని ఉంది, నేను వెళ్తున్నా. అరే, నువ్వు అద్దంలోకి చూస్తూ నీ టాలెంట్ ని పరీక్షించుకో, ఎందుకంటే టాలెంట్ అనేది ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. సో షో మీ యువర్ టాలెంట్. ఏంటా టాలెంట్? అరే, నాకు ప్రపోజ్ చేసే టాలెంట్. మీరెందుకు అంత సీరియస్ అవుతున్నారు ఛాలెంజ్ గురించి? నేను మిమ్మల్ని ప్రపోజ్ చేస్తానా లేదా అని చాలా ఎక్సైట్ అవుతున్నారు మీరు. నేను ఎగ్జైట్ కావాల్సిందేగా, నీకు నామకరణం చేయాలిగా. అయితే నేను నిన్ను ఒక పేరుతో పిలిచేవాడిని, ఒకే పేరుతో పిలిచి విసిగిపోయాను. నౌ గెస్ వాట్, నేను నీకు ఒక కొత్త పేరు కూడా ఆలోచించుంచాను. ఏం ఆలోచించారు? నువ్వు చాలా స్మార్ట్ కదా, నువ్వు నీ ఛాలెంజ్ పూర్తి చేసినప్పుడే అది నేను నీకు చెప్తాను. అంత తొందర వచ్చింది, ఇంకా చాలా టైం ఉందిగా. నాకు కొంచెం కూడా టైం లేదుగా. నువ్వు ఆ నానుడి వినలేదా? రేపు చేయాల్సింది ఇవాళే చెయ్యి, ఇవాళ చేయాల్సింది ఇప్పుడే చెయ్యి. అందుకే రేపు రేపు అంటూ కూర్చుంటే నువ్వు ప్రపోజ్ చేసింది ఎప్పుడు? మీరు నాకు టైం ఇంపార్టెన్స్ గురించి చెప్పకండి, కొంచెం ఓపిక పట్టడం నేర్చుకోండి. నేను ఏ పని చేసినా టైంలోనే చేస్తాను, టైం ఇచ్చినప్పుడే చేస్తాను. ఈ కళ్ళజోడికి పంతం ఎక్కువైపోయింది. అమ్మా, సరిగ్గా కళ్ళు కూడా కూర్చో. ఏమైంది, ఈ దెబ్బలా తగిలింది? నేను అడుగుతోంది నిన్నే. అదే, రోడ్డు మీద నడిచి వెళ్తుంటే కాలు జారి కింద పడిపోయాను. బుల్బుల్, నువ్వైనా చిన్నపిల్లవా చెప్పు, పెద్దదాన్ని అయిపోయావు, పెళ్లి కూడా జరగబోతోంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలిగా. ఒకవేళ నా బంగారు తల్లి మొహానికి ఏదైనా జరిగి ఉంటే. ఈసారి నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా చాలా కేర్ఫుల్గా ఉంటాను. సరే గాని, నువ్వు కాస్త త్వరగా రెడీ అవ్వు, ప్రజ్ఞకు ఫోన్ చేస్తుంది, వాళ్ళ ఇంట్లో ఇవాళ న్యూ ఇయర్ పార్టీ ఉంది. ఆ విషయం నువ్వు అంత విచారంగా చెప్తున్నా? ఇంకేం చేయను, ఆ ఇంట్లో ఎప్పుడేదైనా పండగ కానీ పార్టీ కానీ జరిగినా నాకు ప్రజ్ఞ విషయంలో చాలా భయంగా ఉంటుంది. ఆ ఇంట్లో ఎప్పుడు తప్పకుండా ఏదో ఒకటి జరుగుతుంది, దానివల్ల ప్రజ్ఞకి అభికి మధ్య దూరాలు మరింతగా పెరిగిపోతాయి. నాకు ఇంకా అసలు అర్థం కావడం లేదు, ఈ కష్టాలన్నీ గట్టెక్కే రోజు అసలు ఎప్పుడైనా వస్తుందా లేదా వాళ్ళ జీవితాన్ని. నేనేం ఆలోచిస్తున్నానో నువ్వు కూడా అదే ఆలోచిస్తున్నావా? నువ్వేం ఆలోచిస్తున్నావు? చూడు, మనకిదే చాలా మంచి అవకాశం. ఏంటి అవకాశం? ప్రవీణ్, ఇది సంతోషకరమైన సమయం. అక్కడ అక్క బావ మన కళ్ళ ముందే ఉంటారు. సో వాళ్ళిద్దరూ ఒకరికొకరు మరింత దగ్గర కావడానికి మనం
ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. దానికి నువ్వేమంటావు ప్రవీణ్? ఐ మీన్ చూడు ప్రవీణ్, వాళ్ళిద్దరు మన కోసం చాలా చేశారు, మనకి పెళ్లి నిశ్చయించారు, మనం వాళ్ళ కోసం ఈ మాత్రం కూడా చేయలేమా? యువర్ రైట్. ఇన్ఫాక్ట్ నేను కూడా ఆ సంగతి ఆలోచిస్తున్నాను. యూనో, మనం వాళ్ళిద్దరి కోసం ఏదైనా మంచిదే చేయాలి. నాకు ప్రామిస్ చేయి. ఏమన్నా? ప్రవీణ్, నేను అనేది అక్క బావ ఒకరికొకరు పూర్తిగా సొంతం అయిపోయేంత వరకు మనం మన సంగతి ఆలోచించకుండా ఉండాలని. ప్లీజ్. ఐ ప్రామిస్. ప్రామిస్ అలాగే జరుగుతుంది. యూనో వాట్, అలాంటిది జరిగిన తర్వాతే మనం మన గురించి మాట్లాడుకుందాం. అలాగా? ఆఫ్ కోర్స్. ఏదైనా ప్లాన్ చేసావా నువ్వు, లేదంటే ఊరికే అంటున్నావా? ప్లాన్ ఉంది, చాలా కఠినమైన ప్లాన్ అది. ఇవాళ ఏం జరుగుతుందో నువ్వు చూస్తూ ఉండు. యూనో, ఇవాళ పార్టీ ఎలా జరుగుతుందంటే వాళ్ళని దగ్గరికి చేరుస్తాను. యూ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఐ విష్. చాలా అందంగా ఉంది కదక్క, చాలా బాగా అలంకరించారు. నేను అలంకరణ గురించి అనడం లేదు, నేను నా కుటుంబం గురించి మాట్లాడుతున్నాను. వీళ్ళని ఇలా చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ముందు ప్రజ్ఞ అభిలు కలిసిపోవడం, తర్వాత నీ ఆరోగ్యం కుదుట పడ్డావు, ఆనందంగానే ఉంటుంది కదా. మరి ప్రవీణ్ బుల్బుల్ల పెళ్లి గురించి మర్చిపోయావా? అది ఆనందకరమైన విషయమేగా. అయినా దేవుడు వరాలు కురిపిస్తే వాటికి లెక్క పత్రం ఉండదు. నేనైతే ఈ సంతోషకరమైన సమయంలో పిల్లలతో పాటు కలిసి మత్తులో తేలిపోతాను. ఇప్పటి నుంచే అంత హడావిడి చేస్తున్నావు. రండి సర్ల గారు, రండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. రండి రండి. శుభాకాంక్షలు. వచ్చేసరిగా మీరు రాకుండా ఎలా ఉంటానండి? మీ ఆరోగ్యం సంగతి కూడా అడిగి తెలుసుకోవాలిగా. ఈ పార్టీలో ఒక సాకు లాంటివి అంతే. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉంది మీ ఆరోగ్యం? బానే ఉంది. నా కుటుంబం సంతోషంగా ఉన్నంత కాలం నాకెలాంటి హాని జరగదు. అరే అలా అంటారేంటండి మీరు? ఆ దేవుడు మీకు దీర్ఘాయుష్నివ్వాలి. అంటే దాని అర్థం కుటుంబం సంతోషంగా ఉండాలని. నమస్తే అమ్మమ్మ. నమస్తే తల్లి. ఏమిటి సంగతి, నీలో ఏదో మార్పు కనిపిస్తోంది? అంతేగా మరి, పెళ్లికలొస్తే మొహం అలా వెలిగిపోతూనే ఉంటుంది. అబ్బో సిగ్గుపడుతుందండి ఈ పిల్ల. సరే కాని మీ అత్తగారు కనిపించడం లేదేంటి? అది మా కాలనీలో మాకు బాగా తెలిసిన వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతోంది. మా అత్తగారు అక్కడికెళ్లారు, ఇక మేమంతా ఇటు వచ్చేసాం ప్రజ్ఞ వాళ్ళ ఇంటికి పార్టీకి. సరే గాని మీ ఆరోగ్యం ఇప్పుడిప్పుడేగా కుదుట పడుతోంది, మీరు ఇంతసేపు నిలబడి ఉండొద్దు, కాస్త విశ్రాంతి తీసుకోండి. అదేం కుదరదు, నన్ను ఇక విశ్రాంతి తీసుకోమని మాత్రం మీరు అస్సలు చెప్పద్దు. ఎంత మాత్రం నేను ఇక విశ్రాంతి తీసుకోను. మీ అమ్మాయి నాకెంత సేవ చేసిందంటే చూస్తున్నారుగా, నేను మీ ముందు ఎలా ఆరోగ్యంగా నిలబడున్నాను. ఇప్పుడు నేనిక డాన్స్ చేస్తాను, మీరెవరు నన్ను ఆపకూడదు. అమ్మమ్మ, అక్క బావ ఎక్కడున్నారు? వాళ్ళు పైన రెడీ అవుతున్నారమ్మా, కాసేపట్లో వస్తారు. నాకు తెలుసు నీ కళ్ళు ఎవరికోసం వెతుకుతున్నాయో. అడు చూడు, అక్కడున్నాడు తను. ఇదేమైనా మా రోజుల్లో లాగా? అప్పుడైతే పెళ్లికి ముందు పిల్ల పిల్లవాడు కలుసుకోకూడదు. సిగ్గుపడకు, వెళ్ళు వెళ్ళు. ఏం చేస్తున్నారు? నేను కూడా అద్దంలో చూసుకోవాలి. నేనేమైనా వద్దనా? నీకు మరీ అంత తొందరగా ఉంటే వెళ్ళి బాత్రూమ్ లో అద్దం వాడుకో. బాత్రూమ్ లోదా? మీరు కేవలం పర్ఫ్యూమే కదా కొట్టుకుంటున్నారు, ఇక్కడ నా మేకప్ సామాన్ అంతా ఉంది, నా నగలు ఉన్నాయి, నేనెందుకు బాత్రూమ్ లోకి వెళ్ళాలి? నేను చెప్తున్నాను గనక నేను వినాలి కదా. అసలు మీ ఆడవాళ్ళ ఉద్దేశం ఏంటి? అద్దంలో చూసుకునే హక్కు కేవలం మీకు మాత్రమే ఉందా? నేనేం అలా అనలేదుగా. నువ్వు అలా అనలేదు కానీ అలాగే కనిపిస్తోంది. మీకు మేకప్ చేసుకోవడం అవసరం, అలాగే మాకు మేకప్ చేసుకోవడం అవసరమే. అయినా నువ్వు అసలు మేకప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే? అంటే ఏంటంటే మేకప్ చేసుకున్న తర్వాత కూడా నువ్వు అలాగే కనిపిస్తావు అండ్ రొమాంటిక్ గా. నన్ను ఛాలెంజ్ చేస్తున్నారా? అవును, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఇదివరకు కూడా ఛాలెంజ్ చేశాను, అప్పుడు నువ్వు ఓడిపోయావు. ఇంకోసారి ఛాలెంజ్ దేనికి? ఇప్పుడు నేను మళ్ళీ ఓడిపోవాలా? చేసుకో నువ్వే మేకప్, క్యారీ ఆన్. అరే నేను మేకప్ వేసుకుంటాను, మీరెందుకు వేసుకుంటారు? బికాజ్
ఐ ఆమ్ అభి ద రాక్ స్టార్. ఆ రాక్ స్టారే, ఫిల్మ్ స్టారింగ్ కాదు కదా అంతగా రెడీ అవడానికి. అందరికి మీ గొంతు మాత్రమే ఇష్టం, మీ మొహం కాదు. నా కాన్సర్ట్స్ అని హౌస్ఫుల్ ఎందుకు అవుతాయో తెలుసా? ఎంతో మంది నా మొహాన్ని దూరం నుంచి చూడాలని తప్పిస్తారు గనక. ఓ, అర్థమైంది నువ్వు ఇలా ఎందుకు అంటున్నావు అనేది. నువ్వు అసూయతో మండిపోతున్నావు అవునా? అసూయ నాకు కాదు, మీరే అసూయ పడుతున్నారు. ఎందుకంటే పార్టీలో నన్ను అందరూ చూడడం మీకు ఇష్టం లేదు. అలాగా చూడు, నువ్వు నా పక్కన మిస్ వాళ్ళని తీసుకొచ్చినా సరే జనం తనని చూడరు, వాళ్ళంతా నన్నే చూస్తారు. ప్లీజ్ పార్టీకి వెళ్ళక మిమ్మల్ని ఆ తను తప్పించి ఇంకెవ్వరు చూడరు. ఏంటి, వాళ్ళు నిన్ను చూస్తారా? నేను ఎవరికోసమో రెడీ అవ్వట్లేదు. నేను రెడీ అయ్యేది నాకు ముఖ్యమైన వాళ్ళ కోసం, ఇంపార్టెంట్ వాళ్ళ కోసం. మిగతా వాళ్ళు నన్ను చూసినా చూడకపోయినా నాకేం నష్టం లేదు. సరే అయితే ఇవాళ అది చూసేద్దాం. జనం నిన్ను ఎక్కువ మంది చూస్తారా లేక నన్నా అనేది చూసుకోండి. చూసేస్తాను. బాగా చూసుకోండి. బాగా చూస్తాను. ఈ కళ్ళ జోడి పెట్టుకుని మరీ చూస్తాను. కళ్ళ జోడి నాకు, మీకెందుకు? ఆ మాట మాత్రం ఒప్పుకోవాలి. అరే రే, సంథింగ్ ఇస్ మిస్సింగ్. ఆ లుక్ హియర్. ఓ ఏంటిది నా ముక్కు? అసలు మీరు ఏం చేశారు? మేకప్ ఇప్పుడు చూద్దాం, నిన్ను ఎవరు చూస్తారు? నా ముక్కు మీద, నేను మీ ముక్కు మీద లిప్స్టిక్ అంటిస్తాను. ఒక్క నిమిషం. మీకేమనిపిస్తుంది, మంచిగా ఎక్కలేనా? నేనే పెట్టుకున్నాను. రాబోతున్నారు, వాళ్ళు చాలా మంది కారం అంతగా తినరు. అలాగే ఈ సామాన్లన్నీ బయట పెట్టండి, చాలా మంది వస్తారు. ఇవన్నీ చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు ప్లీజ్? ఓకే సార్. ఇంతకీ ఈ మ్యూజిక్ వాళ్ళు రాలేదే. ఇది ఖచ్చితంగా బుల్బుల్ పని అయి ఉంటుంది. రామ్ సింగ్, ఇక్కడేవో సామాన్లు పడి ఉన్నాయి, ప్లీజ్ ఇవన్నీ లోపల గదిలో పెట్టించు. నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు కదా? నువ్వు కూడా ఆ పనిగా చేసావు. బై ద వే, ఐ మిస్డ్ యూ. By the way, I love you. La 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 la.
ఐ లవ్ యూ టూ. నువ్వు నాకు సంగతి చెప్పు, నువ్వు ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నావు? నీకు తెలుసుగా నువ్వేం చేయాలో. నేనేం చేయాలో నాకు బాగా గుర్తుంది. అండ్ అన్ని అకార్డింగ్ టు ప్లాన్ జరుగుతున్నా, ఇక మీతో రావడమే ఆలస్యం. మీతో? తనెవరు? మీతో. తనకి ఎలాంటి పరిచయం అవసరం లేదు. తన్ని చూసావంటే నువ్వే గుర్తుపట్టేస్తావు. ఇదేంటి, నువ్వు ఒక్కడమే వచ్చావేంటి? ఏంటంటే అభి, మా కోడలి పిల్ల ఇక్కడికి రాగానే అందరి కళ్ళు తన మీదే ఉండిపోతాయి. అందుకు కారణం ఏంటంటే తన నా భార్య కనుక, ఈ రాక్ స్టార్ అభి భార్య కనుక, అంతే కదా అంటే? అక్షరాలా అంతేనండి, మీరు చాలా సరిగ్గా చెప్పారు అల్లుడు గారు. అయినా అదేం కాదులేండి, అందరికీ తను సింపుల్ గా ఉండడం బాగా నచ్చుతుంది. ఈ మొత్తం పార్టీలో మా కోడలి పిల్లల సింపుల్ గా న్యాచురల్ గా ఉండేవాళ్ళు ఎవరు లేరు. వచ్చిన పిల్లల్ని చూడు, కొందరు బట్టలేమో పైకెళ్ళిపోతే, కొందరికేమో మేకప్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు అమ్మాయిలు కాదు, చూస్తే పిశాచల్లా ఉంటారు. ఇక మా కోడలు అందమంతా తన నిరాడంబరతలోనే ఉంది. నేను మరీ చెప్తున్నావు, మీ కోడలిలాగే అందమైన వాళ్ళు, తనకన్నా ఎక్కువ అందమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మందా? నీకు అలాంటి దొక్కతైనా కనిపిస్తే నాకు చూపించు, అప్పుడు ఒప్పుకుంటాను. అలాగా, ఇప్పుడే చూపిస్తాను. ఏది చూపించు. నాని, అదిగో కావాలంటే అమ్మాయిని చూడు. సింపుల్, సోబర్, బ్యూటిఫుల్. అవునా కాదు తెలియదు, అది మొహం చూస్తేనే తెలుస్తుంది. కానీ వెనక నుంచి చూస్తే మాత్రం చాలా సెక్సీగా ఉంది. తను ఇప్పుడే తీసుకొస్తాను. హలో, ఎక్స్క్యూజ్ మీ, నువ్వు ఒకసారి నాతో వచ్చి మా నానిని కలుసుకోగలవా? ఎందుకంటే మా నాన్న ఉద్దేశంలో ఆవిడ కోడలు మాత్రమే ఈ లోకంలో అందరికంటే అందమైందట. అందుకు నేనేమన్నానంటే, ఆవిడ కోడలు కంటే అందమైన అమ్మాయిలు ఎందరో ఉన్నారు. ఉదాహరణకి నువ్వు. అందుకని నేను కోరేది ఏంటంటే, నువ్వు నాతో పాటు మా నాని దగ్గరికి రావాలి. మీరు ఎక్కడికి రమ్మంటే మీతో పాటు నేను అక్కడికే వస్తాను. మీతో గొడవ పడుతుండగా నా చీర చిరిగిపోయింది, అందుకే నేను చీర మార్చుకోవాల్సి వచ్చింది. సరే గాని, మీరు ఇందాక గదిలో ఏమన్నారు? నన్ను ఎవరు చూడరు అనే కదా, మరి ఇప్పుడు? ఏ ఒక్కరు చూడరు అన్నాను, అంటే నేను తప్ప ఇంకెవరు చూడకూడదని. అంత సంతోషం అక్కర్లేదు. డోంట్ ఫీల్ సో హ్యాపీ, ఓకే? అన్నిటికీ జవాబు సిద్ధంగా ఉంచుకుంటారు. ఏంటి, మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా? ఉన్నారు. అయితే అంటే ఆ ఫ్యాన్స్ మీరేం చూస్తారో అదే చూస్తారు కదా? అంటే వాళ్ళు నన్నే చూస్తారు, అంటే నాకు ఓట్లు పెరిగినట్టే, నేను గెలిచినట్టే కదా, అవునా? ఏంటి, రైట్, ఐఎమ్ రైట్. అరే, ఈ కళ్ళ జోడు చాలా తెలివితేటలు ప్రదర్శిస్తోంది. తనకి ఎవరైనా మంచి అందమైన అమ్మాయిని చూపించాల్సిందే. ఎవరో ఒకరు మంచి అమ్మాయి కనపడితే బాగుండు. Right.
ఐ గెస్ ఐ నో హర్. అఫ్ కోర్స్ ఐ నో షీఈస్ మీతు. తను ఇక్కడికి వచ్చిందంటే అఫ్ కోర్స్ షీఈస్ మీతు అండ్ తను చాలా కరెక్ట్ టైంకి ఇక్కడికి వచ్చింది. కరెక్ట్ టైమా? నో బ్రో, ఐ మీన్ తనని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? నేనైతే ఇన్వైట్ చేయలేదు. యు నో వాట్ బ్రో, 2 మంత్స్గా తన కాల్స్ అవాయిడ్ చేస్తున్నాను. షీఈస్ మ్యాడ్ ఫర్ అబీ. నేను తనని పంపించేస్తాను. ఐ విల్ డూ సంథింగ్. అరే ఎక్కడికి వెళ్తున్నావు? కొంచెం వెయిట్ చేయి. హలో, హాయ్, నమస్తే. విచిత్రంగా ఉంది, ఇక్కడ ఒక్కరు కూడా నన్ను గుర్తుపట్టడమే లేదు. అరే తను మీతు కదూ? మీతూయే, తనే కదా అభి అంటే పడిచచ్చేది. అభి కోసం ఏం చేయడానికనే సిద్ధపడుతుంది తను. నీకు కూడా ప్రజ్ఞ అభి కలిసి ఉండాలని ఉందా లేదా? వాళ్ళు ఎప్పుడు కలిసి ఉండాలనే నువ్వు కోరుకునేది? ఆఫ్ కోర్స్ యార్, నేను ఎప్పుడు అదే కోరుతాను. ఎగ్జాక్ట్లీ. అయితే విను, తనే ఆ ఇద్దరి మధ్య అడ్డుగా వచ్చింది, ఇక తనే ఆ ఇద్దరిని దగ్గరికి చేరుస్తుంది. వాట్ ఈస్ సేయింగ్ ప్రవీణ్, తను తన వల్ల దూరాలు తగ్గిపోవు, పైగా పెరుగుతాయి. అండ్ ఐఎమ్ షూర్ తను చేసే ఆగడం చూశాక ప్రజ్ఞ అభియాన్ల మధ్య అపార్థాలు మళ్లీ మొదలవుతాయి. కాదా కాశ్చిల్, చూడు నీకు తెలుసు కదా అభి నేను చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు, నీకు తెలుసుగా, ఒప్పుకుంటావు కదా? తన ఇష్టం ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు, రైట్? అంటే తన గురించి నాకు బాగా తెలుసుని ఒప్పుకుంటావు కదా? ప్రవీణ్ అదంతా నాకు బాగా తెలుసు, బట్ ఈసారి నువ్వేం చేయదలుచుకున్నావు? వాళ్ళ పాలెట మీతో పీళ్ల దాపరించింది అనుకున్నావు కదా నువ్వు? కానీ తన వల్లే వాళ్ళిద్దరికి మంచి జరుగుతుంది, నువ్వు చూస్తూ ఉండు. అందుకని నువ్వు తను ఇక్కడ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం మాత్రం చేయకు, నేను చెప్పేదాకా ఏం చేయకు ప్లీజ్. ఆకాష్, యాజ్ యూ సే ఐ బిలీవ్, బట్ నేనైతే తను నమ్మను. డోంట్ వరీ, తనేం చేయదు. షీ ఈజ్ లుకింగ్ అట్ మీ, నేను ఇప్పుడే వస్తాను. అందరూ నీ సక్సెస్ చూసి నువ్వు లక్కీ అనుకోవచ్చు, కానీ నేను మీ వైఫే మీకు లక్కీ అనుకుంటాను. చాలా కరెక్ట్, ఏ విషయాలైనా మా వదినమ్మకి ఎవరు సాటి రాలేరుగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్క్యూజ్ అస్ ప్లీజ్. వెళ్దామా? ఎక్స్క్యూజ్ మీ, అందరూ నీతో ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసా? నువ్వు నాతో పాటు ఉన్నావు కనుక ఒంటరిగా ఏదైనా మూలన వెళ్ళి నిల్చున్నావు అనుకో, కనీసం వెయిటర్ వచ్చి మంచినీళ్ళు కావాలని కూడా అడగడు. మీరేదో తలకిందులుగా అంటున్నారు. అంటే? అంటే ఎవరు మిమ్మల్ని కలవడానికి రావట్లేదు, నేను మీతో ఉన్నాను కాబట్టి వాళ్ళందరూ వస్తున్నారు. యూ థింక్ సో? వెయిట్, ఐ విల్ షో యూ. Dying to see you. Oh, is that so? Now I am dying to see you. Hello now. Me too. Oh my god. Me too. What a pleasant surprise. Inni rojulu tarvata. One more, come on, please. ఆయన మాట్లాడాల్సింది నేను కదా. అయినా నువ్వు చాలా మారిపోయావు, నిన్ను ఇంకెలా గుర్తుపట్టడం? అయినా అది ఏం వెతుకుతున్నావు? ఫైర్ బ్రిగేడ్? యా, ఇవాళ నువ్వెంత హార్డ్ గా కనిపిస్తున్నావు అంటే ఈ పార్టీలో నువ్వు తప్పకుండా మంటలు పుట్టిస్తావు. రియల్లీ అభి? Yes. నేను నీకు నిజంగానే అంత హాట్ గా కనిపిస్తున్నానా? Oh my god, seriously? ఉఫ్ ఉఫ్, నువ్వు కాలిపోతుంది. బా, నీకంత నమ్మకం లేదంటే నాలుగు వైపులా చూడు, చూడు అందరూ నిన్నే చూస్తున్నారు. ఓ కమ్ ఆన్ అబే, నీకు తెలీదా ఏంటి ప్రస్తుతం అందరూ నిన్నే చూస్తున్నారు? ఆహా, అందరూ నా ఫ్యాన్స్ గనక నిన్నే చూస్తారు, కానీ నేను మాత్రం నిన్నే చూస్తున్నాను. అంటే నువ్వు హాట్ గా ఉన్నట్టేగా చెప్పాలంటే థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చినందుకు. సీరియస్లీ ఒకటే బోర్గా ఉంది, ఇక్కడ చాలా మంది బోర్ కొట్టించే వాళ్ళు ఉన్నారు, చుట్టుపక్కలే ఉన్నారు. అంటే నీ ఉద్దేశం ఈ రోజు పార్టీలో రాత్రంతా నువ్వు నాతో పాటు గడుపుతావా? Yes. How sweet, Abhi. Really? ఆలియా, అది నాకేం అర్థం కావట్లేదు. మీతో అభికి అంత దగ్గర అయిపోయింది, పైగా తనతో చాలా క్యాజువల్ గా మాట్లాడుతుంది. జస్ట్ చిల్ తను, అనేకి మీతో ఎప్పటి నుంచో తెలుసు, సో యూ జస్ట్ ఎంజాయ్ ద పార్టీ. నువ్వు లేనిపోని ఊహించుకుంటున్నావు. నన్ను చూసి నీకు చాలా సంతోషంగా ఉందన్నావు కదా, కానీ నాకు చాలా కోపంగా ఉంది అభి. ఎందుకు? ఎందుకంటే నేను నీకు చాలా సార్లు ఫోన్ చేశాను, ఆ మేనేజర్ ఉన్నాడే అసలు ఫోన్ లిఫ్ట్ చేయడు, లిఫ్ట్ చేసినా నీకు ఇవ్వలే ఇవ్వడు. He's an idiot. అయినా నాకెవరు ఎంత దగ్గర అతనికి మాత్రం ఏం తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఎలాగో వచ్చావు కదా, ఇక మన ఇద్దరం బోలుడని కబులు చెప్పుకోవచ్చు, సరదాగా ఉండొచ్చు, వచ్చే ఏడాది వరకు ఆపాలని ఉండొచ్చు. వచ్చే ఏడాది దాకానా? ఇంకా సెపెట్లో 12 అయిపోతుంది, అంటే ఇంకో సంవత్సరం వచ్చినట్టుగా, అంటే మనం వచ్చే ఏడాది వరకు కబులు చెప్పుకోవచ్చు, అవునా? మరో తర్వాత
You're naughty. ఇంతకీ ఈవిడెవరు? I don't know. You don't know? Really? Let me guess. ఈవిడెవరంటే నీ వైఫ్. Very good. You are right. Like always. కాని ప్లీజ్ ఈవిడి మాత్రం నా వైఫ్ అనొద్దు. మరేమనాలి? కళ్ళ జోడు. కళ్ళ జోడా? Yes. కళ్ళ జోడు. కళ్ళ జోడు. Yeah. Hey, hey. నీకు వచ్చింది తెలుసా? ఈవిడ రెండు కళ్ళకు పెట్టుకున్నది, దాన్ని మనం కళ్ళ జోడు అంటాం. కానీ తనకి మాత్రం దుర్బిణి. ఓ కమ్ ఆన్ అబి, మనం దుర్బిణితో స్టార్స్ ని కదా చూస్తాము. అదంతా స్పేస్ గురించి. తనకైతే ఎదురుగా ఉన్న ఇంత పెద్ద స్టారే కనిపించట్లేదు, పైన ఎక్కడో ఉన్న స్టార్స్ మాత్రం ఎలా కనిపిస్తాయి? అవునా? హే, చూసావు నువ్వు? డిడ్ యు సీ దట్? వాట్? చూడగా. హే, మనొకసారి నువ్వు అలా పై పైకి సెట్ చేసుకో, చాలా క్యూట్ గా కనిపిస్తున్నావు. ప్లీజ్ ఒకసారి చేయవా, మన గెస్ట్ తను అతిథి దేవో భవ. ప్లీజ్. యా, ఓ మై గాడ్, అవి నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. అందుకే నిన్ను వంట అంతగా పడిచేస్తాను. యు నో వాట్, నేను నీతో కలిసి ఎన్ని గంటలైనా గడపగలను. కొంచెం మెల్లగా మాట్లాడు, తను కనుక విందంటే. వింటే? వింటే తను కళ్ళజోడు తీసేస్తుంది. అప్పుడు ఆవిడ కళ్ళలోంచి అల్ట్రావైలెట్ కిరణాలు వస్తాయి, అప్పుడు నువ్వు కూడా కళ్ళజోడు పెట్టుకోవాల్సి వస్తుంది. యు డోంట్ వాంట్ దట్, డు యు? ఓ మై గాడ్, అవి నువ్వు నన్ను ఎంతగా నవ్విస్తున్నావు అంటే కింద పడేలా ఉన్నాను. చిల్. హేయ్ కళ్ళజోడు, ఆగు. నీకు అర్థం కావడం లేదా? నువ్వేదో అనుకుంటే ఇక్కడ ఇంకేదో జరుగుతుంది. ఇలాగే సాగిందంటే అది జలగలో భావన వదిలిపెట్టదు. బుల్బుల్, నేను కూడా అదే అనుకుంటున్నాను. మనం ఒకటి అనుకుంటే దానికి పూర్తి వ్యతిరేకంగా జరుగుతుంది. ఇక వేరే ఏదైనా చేయాలి. ఏదో కూర్చోయి. ఇలాగే సాగిందంటే నా కండిషన్ ఏంటో నీకు గుర్తుందిగా. ఏంటి కండిషన్? అక్క బావ ఒకటయ్యేంత వరకు మనం మన సంగతి ఆలోచించకూడదు. బుల్బుల్, అలా మాట్లాడతావేంటి? నువ్వు నువ్వు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. ఐ ప్రామిస్ యూ. నేను ఎలాగో ప్రవీణ్, నాకేం చెప్పొద్దు, వెళ్ళి ట్రై చేయి. ఇంకా ఆలోచిస్తున్నావన్నయ్య, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలిగా. ఇదిగో టీ తీసుకో. థ్యాంక్స్. నిర్ణయం తీసుకోవడం అంటే అదే అంత తేలిక కాదు. ఇదేం బర్త్డే పార్టీ ఇన్విటేషన్ కాదు, న్యూ ఇయర్స్ డే సెలబ్రేషన్ ఇన్విటేషన్. నేను వెళ్ళినా కష్టమే, అలాగే వెళ్ళకపోయినా కష్టమే. పోయినసారి నేను అభిని చాలా మాట్లాడి వచ్చాను. ఈసారి నా నమ్మకం ఏంటంటే మాట్లాడే అవకాశం తను మళ్ళీ నాకు ఇవ్వడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ వెళ్ళకపోతే ప్రజ్ఞ కూడా తప్పుగా అనుకుంటుంది కదా. అదే కదా నా బాధ. తను నా స్నేహితురాలు కాకుంటే దాని గురించి అంత ఆలోచించేవాడినే కాదు. అందుకే అన్నయ్య, నువ్వు వెళ్తేనే మంచిది. అక్కడ నీకేం నచ్చలేదనుకో, నువ్వు ప్రజ్ఞకు ఒక మాట చెప్పేసి వచ్చేయి. అలా చేస్తేనే మంచిదేమో, ఎందుకంటే నేను ఎక్కువసేపు అక్కడుంటే అభిని చూసి మళ్ళీ నా బ్లడ్ ప్రెషర్ మరింత పెరిగిపోతుంది. వెళ్ళి ఒక్కసారి నా మొహం చూపించి తిరిగి వచ్చేస్తాను, అదే మంచి ఐడియా. అర్చన, నువ్వు నాకు పంచి, నువ్వు నా బట్టలు తీసిపెట్టు, ఈలోగా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. హే మీతు, హౌ ఆర్ యు? హాయ్ ప్రవీణ్. ఇంతసేపు ఎక్కడున్నావు? నేను నీకోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. డ్రింక్? థాంక్స్. సరే కానీ నేను ఇక్కడేగా ఉన్నాను. మరి నేను కనిపించలేదా? నువ్వేం చేస్తున్నావో అంతా నాకు కనిపించిందిరే. నేనేం చేశాను? మీతు, నేను ఇక్కడికి అభి కోసం రమ్మన్నాను. అభి ద రాక్ స్టార్. నీకు అభి అంటే ఎంత ఇష్టం ఈ లోకంలో అందరికీ తెలుసు. చూడు, నువ్వు ఇక్కడికి వచ్చిందే అభి కోసం. రాత్రి పగలు తన గురించే కళ్ళు కంటూ ఉండవు, కానీ ఇప్పుడు అభి నీ కళ్ళ ముందుంటే ఏదేదో చూస్తున్నావు. ప్రవీణ్, ఇంతకీ నువ్వు అనేది అభితో కలిసి ఇది వరకు నేను ఏం చేసేదానో అవన్నీ ఇప్పుడు కూడా చేయొచ్చానా? కానీ అది ఎలా? హీఈస్ మ్యారీడ్ మ్యాన్ నౌ. తన వైఫ్ కూడా ఇక్కడే ఉంది, తన కుటుంబం వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఎలా? అరే, పక్క వాళ్ళ గురించి పట్టించుకోవడం ఎప్పుడు మొదలు పెట్టావు? యువర్ మీతూ. మీతూ నీకు తెలుసులేదు, అందరూ నిన్ను ఒక ఎగ్జాంపుల్గా అంటారు. అదే పిచ్చి ప్రేమ అంటే మీతూకున్నట్టు ఉండాలంటారు. కమ్ ఆన్, మరి నువ్వు అలా సిగ్గుపడుతున్నావు ఏంటి? కమ్ ఆన్.
కానీ నువ్వు అభికి పిచ్చిక్కిపోయేలా ఏదైనా చెయ్యి. నీకు తెలుసా, నువ్వు బ్యూటిఫుల్గా ఉంటావు. ఇన్ఫాక్ట్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్, యు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. మీతో నీలో నీ ఆరాధనని బయటికి రానివ్వు. వాట్ ఐ మీన్ ఫియర్లెస్ మీతో అని. నువ్వు చేస్తే ఎలా ఉండాలంటే అభికి కూడా అనిపించాలి. నీలాంటి అమ్మాయి తన లైఫ్లో ఎప్పుడు రాలేదనిపించాలి. మీతో అంటే ఇష్టపడిన వారు ఎవరూ లేరనుకోవాలి. ఈ లోకంలో ఇద్దరే ఇద్దరు ప్రేమ పిచ్చివాళ్ళు ఉన్నారు. ఒకరు మీరా అయితే ఇక రెండవది నువ్వే. కమ్ ఆన్ మీతు, యు కెన్ డూ ఇట్, జస్ట్ డూ ఇట్. యు నో వాట్ ప్రవీణ్, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఏమైంది ఇందాకట్లా బల్బులా మెరిసిపోతున్నా నీ మొహం, ఇలా మాడిపోయింది ఎందుకని? ఒకవేళ నీకు గానీ నేను ఆ అమ్మాయితో కలిసి ఈ పాటికి నీకు బాగా అర్థమయ్యే ఉంటుంది నాకు ఎలాంటి అమ్మాయిలు అంటే ఇష్టం అనేది. కళ్ళ ఇక్కడే ఉండు, చెప్పు నాకు ఏంటంతా. ఏంటంటే ఏంటి? అదే అక్కడ డాన్స్ అవి. నువ్వు అసలు మీతో ఎందుకు రమ్మన్నావు చెప్పు. నేనేం తను రమ్మనలేదు. తనే అయినా తను నువ్వు అనుకుంటున్నట్టు ఏం జరగలేదు అసలు. కానీ నా కళ్ళకు కనిపించింది నిజంగా జరిగిందేగా. మీరిద్దరూ కలిసి అలా డాన్స్ చేస్తున్నారే, మరి నువ్వే చెప్పు. నా కళ్ళకు కనిపించింది నేను అడగకూడదు, పట్టించుకోకూడదా? అదంతా నేను కళ్ళ జోడికి అసూయ కలిగించడానికి చేయాల్సి వచ్చింది. ఏంటి? మేమిద్దరం గొడవ పడ్డాం, ఆ గొడవను మరింత ఎక్కువ చేయడానికే నేను మీతోని యూజ్ చేసుకున్నాను. అయినా నీకు తెలుసుగా తను ఇలా అంటుకుపోయే అమ్మాయిలు అంటే అస్సలు నాకు ఇష్టం ఉండదని. అలా ఎవరైనా నాకు అల్లుకు పోవాలని ప్రయత్నిస్తేనే నాకు ఒక పంచు ఇవ్వాలనిపిస్తుంది. నీకు తెలుసుగా నేను మీతోని ఒక్క సెకండ్ కూడా భరించలేనని. ఇదంతా కేవలం నాటకం అంతే. ఇప్పుడు ఆ నాటకం ముగిసిపోయింది, తనకి నేను గుణపాఠం నేర్పించడం అయిపోయింది. అలా మళ్ళీ ఎప్పుడు జరగదు. కమ్ ఆన్ నౌ స్మైల్. ఓకే కమ్ కమ్. అంటే ఆయన అదంతా నన్ను ఉడికించడానికి చేశారా? అయితే నేను